అందరికీ నమస్కారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ వన్ బీలో మోస్ట్ అవైటింగ్ చాప్టర్ చాలామంది అడుగుతున్నారు డిఫరెన్షియేషన్ ఈరోజు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం డిఫరెన్సియేషన్ గురించి ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోవటం అనేది ఒక షేడ్ అది ఎవరైనా చేస్తారు అది చాలా సింపుల్ డిఫరెన్షియేషన్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్స్ ఇన్ యువర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎస్పెషల్గా వన్ బీలో రైట్ చాలా బాగుంటుంది అసలు క్వశ్చన్ కాంప్లికేటెడ్గా ఉంటుంది ఆన్సర్ అలా సింపుల్గా వచ్చేస్తుంటే మనకే చాలా సరదాగా ఉంటుంది ప్రతి ప్రాబ్లం చేయటం ఎంతో మనకి కొత్త ఎగ్జైట్మెంట్ ఇస్తుంది ప్రతి ప్రాబ్లమ్ సరే నేను కొంచెం ఓవర్గా చెప్పడం అనవసరం ఇప్పుడు ప్రాబ్లమ్స్ గురించి బట్ ఒక విషయం తెలుసుకుందాం డిఫరెన్షియేషన్స్ చేయటం వేరే విషయం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం ప్రతి వాళ్ళు సాల్వ్ చేస్తారు బట్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి తెలుసుకోవటం మాత్రం రేర్ ఫ్యాక్టర్ చాలా తక్కువ మంది తెలుసుకుంటారు తక్కువ మందికే తెలుసు డిఫరెన్షియేషన్ అనే ఒక టాపిక్ సంబంధించిన ఫీల్ అసలు ఏంటి డిఫరెన్షియేషన్ ఒక ఫంక్షన్ ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ మైనస్ వన్ ఉంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసి డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఎక్స్ ప్లస్ టూ అని రాయటంలో అర్థం ఏంటి టూ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఇది మనం ఫార్ముల ప్రిన్సిపల్స్ నేర్చుకుంటాం సరే ముందు ముందు నేర్చుకుంటాము ముందు చెప్తున్నాను సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డివై బై డిఎక్స్ చేస్తే టూ ఎక్స్ ప్లస్ టూ వస్తుంది అసలు దీని అర్థం ఏంటి డివై బై డిఎక్స్ అసలు ఎందుకు చేయాలి ఈ టూ ఎక్స్ ప్లస్ టూ మనకి ఏం చెబుతుంది జామెట్రికల్గా ఏం చెబుతుంది ఈ టూ ఎక్స్ ప్లస్ టూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ ఉంది ఇంకొక ఫంక్షన్ మీరు డిఫరెన్షియేట్ చేస్తారు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దెన్ కాస్ ఎక్స్ అంటారు వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ అయితే డివైబై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ ఎలా వచ్చింది ఈ కాస్ఎక్స్ ఏం చెబుతుంది డివై బై డిఎక్స్ గురించి అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం మీకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ రెండు వేడదీయటానికి వీలు లేనటువంటి ఒక అనుబంధం ఉన్న రెండు చాప్టర్లు చాలా అటాచ్డ్ చాప్టర్స్ ఒక రకంగా ఫిజిక్స్ అనే ఒక చాప్టర్ని చేయడానికి మ్యాథమెటిక్స్ టూల్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీరు బెస్ట్ మెకానిక్లు అయ్యో మరి లోయర్ గ్రేడ్లోకి తీసుకపోయిన అనుకోకండి బెస్ట్ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీర్లు ఏదైనా ఒక మెషిన్ రిపేర్లో ఉంటే మీరు చాలా అలవోకగా రిపేర్ చేయగలిగినటువంటి టాలెంట్ ఉన్న మీరు మీరున్నారు మీ ఎదురు ఒక రిపేర్ ఉన్న మెషిన్ ఉంది కానీ టూల్స్ లేకపోతే మీరు ఏం చేయగలుగుతారు రేంచో ఒక కటింగ్ బ్లేయర్ టూల్స్ ఉండాలిగా ఆపరేటర్స్ని మనం రిపేర్ చేయడానికి సో ఆ టూల్సే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్లో మనం ఒక కాన్సెప్ట్ని డిరైవ్ చేయాలన్నా అనలైజ్ చేయాలన్నా మీకు అది కూడా చూపిస్తాను నేను ఆ టచ్ ఇస్తాను ఇవాళ ఇవాళ డిఫరెన్షియేషన్లో ఫిజిక్స్ని అక్కడక్కడక్కడక్కడ మనం గార్నిష్ చేద్దాం ఆ ఫిజిక్స్లో థియరీస్ మీద మనకి ఎనాలసిస్లు కావాలన్నా ప్రతి చోట మనం మ్యాథమెటికల్ టూల్స్ని వాడే ఫిజిక్స్లో మనం ఏ కాన్సెప్ట్ అయినా డిరైవ్ చేసి మన లైఫ్కి అప్లై చేస్తాం ఓ ఏరోప్లేన్ కనుక్కోవటం కావచ్చు చాలా చాలా విషయాలు ప్రతిది మనం చూస్తున్న ప్రతిదీ ఫిజిక్స్లో ఇన్వెన్షన్ ఆ ఇన్వెన్షన్ వెనకాల ఉన్న టూల్ మ్యాథమెటిక్స్ ఆ మ్యాథమెటిక్స్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ డిఫరెన్సియేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్లో డిఫరెన్సియేషన్ చాలా 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 గొప్ప రోల్ ప్లే చేస్తుంది మీరు ఉదాహరణకు చూడండి ఈ డివైబై డిఎక్స్ డివైబై డిఎక్స్ లాగానే మీరు ఫిజిక్స్లో డిస్ప్లేస్మెంట్ అని ఉంటుంది ఫిజిక్స్లో డిఎస్బై డిటి అంటారు డిఫరెన్షియేషన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్తుంది ప్రతి మీనింగ్ ప్రతి విషయం మీకు హార్ట్కి కనెక్ట్ అయితే ఇవ్వాలా డెఫినెట్గా అరే డిఫరెన్షియేషన్ డిఫరెన్షియేషన్ వచ్చిన వాళ్ళు కూడా డిఫరెన్షియేషన్ అంటే ఇదే అనుకునేటట్టుగా మనం నేను చెప్పడానికి ట్రై చేస్తాను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ అన్నట్లు ఎందుకంటే ఒక్కోసారి మన వివి లెంక్తులు మ్యాచ్ కావచ్చు నా మైండ్లో ఉండొచ్చు మీకు నేను అది కన్వే చేయచ్చు చేయలేకపోవచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను అలాగనే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేయడం ఉంటుంది ఎవరిని ఫిజిక్స్లో మనం చేస్తాం ఏంటి ఇవి ఏం చెప్తాయి సో ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్ నా దృష్టిలో అయితే నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని మీ ముందుకు తీసుకొచ్చాను సో మీరు సెవెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుందా సార్ వాళ్ళ వీడియోలో నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ క్వశ్చన్ వస్తుంది సార్ ఇవాళ వీడియోలో నుంచి అంటే మాత్రం వాళ్ళని నేను డిజపాయింట్ చేసినట్టే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది డిఫరెన్షియేషన్ మీరు ఛాలెంజ్ చేయొచ్చు డిఫరెన్షియేషన్ ఇవాళ విన్న తర్వాత డిఫరెన్షియేషన్ అసలు నీకు డిఫరెన్షియేషన్ అంటే ఏంటో తెలుసా ఆయన మీరు ఛాలెంజ్ చేయొచ్చు అంత బాగా పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవచ్చు నేను ట్రై చేస్తారే చి స్ట్రైట్ లైన్ గేట్ ఉంటుంది రైట్ ఒక గ్రాఫ్ తీసుకుందాం గ్రాఫికల్గా ఎనాలిసిస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫంక్షన్ రైట్ ఎఫ్ఆఫ్ ఎక్స్ మీరేం చేస్తారంటే ఎఫ్ఆఫ్ ఎక్స్కి సంబంధించిన వైఆక్సెస్ మీద యాక్సిస్ మీద మనం ఏవో ఒక వాల్యూస్ తీసుకుందాం కదా సపోజ్ ఈ పాయింట్ తీసుకుందామండి ఈ పాయింట్ని మనం ఎక్స్ వన్ అనుకుందాం రైట్ ఈ పాయింట్కి సంబంధించిన కరెస్పాండింగ్ వై వాల్యూ ఎంత అవుతుంది ఇలా స్ట్రైట్ పోయి ఇక్కడ తగిలి మళ్ళీ ఇటు నుంచి స్ట్రైట్గా వస్తే మనకు వై వాల్యూ ఇది వై వన్ అంటే ఎక్స్ వన్ అనే వాల్యూ యొక్క కరెస్పాండింగ్ వాల్యూ వై వన్ ఫంక్షన్కి సంబంధించిన కరెస్పాండింగ్ వాల్యూ రైట్ ఇంకొక పాయింట్ తీసుకుందాం సే ఎక్స్ టూ తీసుకుందాం ఎక్స్ టూ వాల్యూకి సంబంధించి కరెస్పాండింగ్ వై వాల్యూ ఎవరు అంటే వై టూ అన్నా ఓకే అసలు వైయాక్సిస్ మీద ఎక్సాక్సిస్ మీద నేను ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇది టైం ఫిజిక్స్లో అయితే మనం ఎక్కువగా ఇదే వాడుతుంటాం డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్ అంటాం ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఇక్కడ టైం ఆయన ఇంత పెద్ద థిరిటికల్ పదాలు ఎందుకు మనం సరదాగా మన డైలీ లైఫ్ పదాలు వాడదో ఎక్ వైయాక్సిస్ మీద క్యారెక్టర్ తీసుకుంటా హాయ్ ఎక్సాక్సిస్ మీద డబ్బు మనీ ఎక్సాక్సిస్ మనం ఎక్సాక్సిస్ మీద తీసుకుంది మనీ వైయాక్సిస్ మీద తీసుకుంది క్యారెక్టర్ అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ వన్ అనే మనీ దగ్గర అంటే ఎక్స్ వన్ రూపాయలు ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తికి సంబంధించిన గ్రాఫ్ ఇది ఎవరో ఒక పర్సన్కి సంబంధించిన ఈ అందమైన వ్యక్తి యొక్క గ్రాఫ్ విత్ అమ్మాయి అసలు అబ్బాయి అందలే సో ఈ పర్సన్ యొక్క ఎక్స్ వన్ రూపీస్ ఉన్నప్పుడు అతని క్యారెక్టర్ వై వన్ లాగా ఉంది అతనిలో వై వన్ క్యారెక్టర్స్ ఉన్నాయి అందరితో కలిసి ఉండటం సరదాగా మాట్లాడడం అందరినీ కలుపుకొని పోవటం అలాంటి రకరకాల క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకుందాం అతని దగ్గర డబ్బు పెరిగింది ఎక్స్ వన్ రూపీస్ నుంచి ఎక్స్ టూ రూపీస్కి అతని దగ్గర డబ్బు పెరిగింది సో డబ్బు పెరిగేసరికి అతని క్యారెక్టర్ కూడా చేంజ్ అయింది వై వన్ నుంచి వై టూకి చేంజ్ అయింది సో మనీ పెరిగితే క్యారెక్టర్లో చేంజ్ వచ్చింది ఈ డిఫరెన్స్ ఏంటి ఈ మధ్య గ్యాప్ ఏంటి మనీలో చేంజ్ ఈ గ్యాప్ ఏంటి క్యారెక్టర్లో చేంజ్ సో క్యారెక్టర్లో ఈ చేంజ్ని మనం జనరల్గా డెల్టా వై అని రాస్తాం చేంజెస్ని మనం అంటే వై టూ మైనస్ వై వన్ని ఇంకో రకంగా డెల్టా వై అని కూడా రాస్తాం అంతే ఈ గ్యాప్ కావాలంటే వై టూ మైనస్ వై వన్ చేస్తాం ఈ గ్యాప్ కావాలంటే ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ చేస్తాం దీన్ని మనం డెల్టా ఎక్స్ అంట సో డెల్టా వై బై డెల్టా ఎక్స్ తీసుకుంటే మనకి ఏం తెలుస్తుంది డెల్టా వై బై డెల్టా ఎక్స్ రేషు ఎవరెవరికి మధ్య రేషు చేంజ్ ఇన్ వై టర్మ్స్ టు చేంజ్ ఇన్ రేషు ఎవరెవరికి తీసుకుంటున్నా చేంజ్ ఇన్ వై టర్మ్స్ టు చేంజ్ ఇన్ ఎక్స్టర్మ్స్ ఇది ఏం చెప్తుంది మనకి ఎంత చేంజ్ వచ్చింది ఇంత చేంజ్లో డబ్బు ఇంత చేంజ్ అయినప్పుడు వ్యక్తిలో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్తుంది మనకి రేషు ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మీకు అర్థం కావడం కోసం ఫోర్ అండి లేకపోతే ఫార్టీ అనుకుందాం దీని నుంచి మనకేం తెలుస్తుంది డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ డెల్టా ఎక్స్ అంటే అర్థం ఏంటి డెల్టా ఎక్స్ అంటే ఈ గ్యాప్ ఈ గ్యాప్కి ఈ గ్యాప్ ఫార్టీ టైమ్స్ ఉంటుంది అనే కదా అర్థం ఫార్టీ టైమ్స్ అంటే డబ్బులో ఇంత చేంజ్ వచ్చినప్పుడు ఈ గ్యాప్కి నలభై రేట్ల చేంజ్ వచ్చింది క్యారెక్టర్లో అని చెప్తుంది మనకిది సో ఇక్కడ వరకు క్లియరా ఇది మన జనరల్ డిస్కషన్ ఇది డిఫరెన్సియేషన్ కాదు డెల్టా బై బై డెల్టా ఎక్స్ డిఫరెన్సియేషన్ కాదు ఇదేంటి జస్ట్ ఈ పర్టిక్యులర్ పాయింట్ నుంచి ఈ పర్టిక్యులర్ పాయింట్కి వెళ్ళినప్పుడు ఈ రెండు పాయింట్ల మధ్య ఉన్న చేంజ్ని స్టడీ చేస్తుంది డెల్టా వై బై డెల్టా ఎక్స్ వినండి మెల్లమెల్లగా ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతున్నాం డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏం స్టడీ చేస్తుంది రెండు డిఫరెంట్ పాయింట్స్ మధ్య ఉన్న చేంజ్ని ఫంక్షన్లో ఉండే చేంజ్ అది ఏదైనా కావచ్చు క్యారెక్టర్ విత్ రెస్పెక్ట్ టు మనీ కావచ్చు డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం కావచ్చు ఏదైనా రెండు పర్టిక్యులర్ పాయింట్స్ మధ్యలో ఉండే చేంజ్ని స్టడీ చేస్తుంది డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్యలో ఉండే చేంజ్ని స్టడీ చేస్తుంది అట్లా కాదు ఇప్పుడు అంత లాంగ్ గ్యాప్ మీద ఇంత ఎక్స్ వన్ టు ఎక్స్ టూ గ్యాప్ మీద క్యారెక్టర్ అంత మారింది కదా జనరల్గా మామూలుగా సహజమే కదా డబ్బు మారినప్పుడు డబ్బు చాలా మారినప్పుడు వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా ఎవరో మహానుభావులు గొప్పవాళ్ళు లాంటి వాళ్ళు తప్ప సామాన్యులకు ఎవరికైనా క్యారెక్టర్లో మార్పు రావడం సహజమే అయితే మనం దీన్ని ఏం చేస్తామంటే ఈ గ్యాప్ని ఆల్మోస్ట్ తగ్గిస్తాం అంటే గ్యాప్ చాలా నెగ్లిజిబుల్ గ్యాప్ తీసుకుంటాం మంచిగా అర్థం చేసుకోండి ఒక చిన్న గ్యాప్ చేద్దాం అంటే ఈ రెండు లైన్లనే ఆల్మోస్ట్ దగ్గర తీసుకుని దగ్గర తీసుకురండి రెండు దగ్గర 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 ఎంత దగ్గర తీసుకొస్తారు ఆల్మోస్ట్ అవి రెండు అతుక్కున్నాయేమో అన్నట్టు తీసుకొస్తారు రైట్ ఇగో ఇట్లా దాన్ని పక్కనే గీస్తాను నేను రెండో లైన్ నేను మీకు చెప్పడానికి దాన్ని పక్కనే గీసినట్టు చెప్పాను కానీ మీకు గ్యాప్ కనపడతా రెండు లైన్లు కలిసిపోయినట్టుగా కనపడతాయి ఎందుకంటే నిజంగానే ఈ రెండు లైన్లని ఆల్మోస్ట్ జీరో గ్యాప్ రెండింటి మధ్య ఆల్మోస్ట్ జీరో గ్యాప్ జీరో పాయింట్ జీరో 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 సంథింగ్ గ్యాప్ సో ఇక్కడ ఉండే పాయింట్ని మనం సపోజ్ ఏ అనుకుందాం ఏ ఏ మొదటి లైన్కి సంబంధించిన పాయింట్ని ఏ అనుకుందాం రెండో పాయింట్ ఎంత అవుతుంది ఏకి దగ్గర పాయింటే కదా ఏ ప్లస్ సంథింగ్ ఎంత ఉంటుందో తర్వాత మాట్లాడదాం ఈ చిన్న గ్యాప్లో మరి ఇక్కడ క్యారెక్టర్లో కూడా చిన్న గ్యాప్ ఏ ఉంటుంది కదా ఈ చిన్న గ్యాప్ ఇప్పుడు ఇందులో మొదటి లైన్ అంటాను నేను యాక్చువల్గా అక్కడ రెండు లైన్లు ఉన్నాయి మీకు చూడటానికి కలిసిపోయినట్టు కనిపిస్తాయి సో నేను మొదటి లైన్ అంటే మీకు అర్థమవుతుంది కదా ఇది మొదటి లెఫ్ట్ సైడ్ ఉండేది మొదటి లైన్ ఈ మొదటి లైన్కి సంబంధించిన క్యారెక్టర్ చేంజ్ అయ్యేది ఇది ఈ రెండో లైన్కి సంబంధించిన క్యారెక్టర్ చేంజ్ అయ్యేది దాని పక్కనే ఉంటుంది అంటే ఇక్కడ చూడండి ఈ చిన్న మనీ గ్యాప్లో చిన్న క్యారెక్టర్ చేంజ్ వచ్చింది ఇక్కడ గ్యాప్ చిన్నదే ఇక్కడ గ్యాప్ చిన్నది సో గుర్తుపెట్టుకోండి డెల్టా ఎక్స్ అంటే ఏంటి ఒక పెద్ద గ్యాప్ అని రిప్రజెంట్ చేస్తుంది చిన్న గ్యాప్ని ఎప్పుడైనా సరే మనం డిఎక్స్తో రిప్రజెంట్ చేయాలి ఈ ఈ నోటేషన్ మీరు గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో మ్యాథ్స్లో ఎక్కడ మీకు డిఎక్స్ వచ్చినా దాని అర్థం ఏంటి అంటే ఎక్కడ మీకు చూపిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ సెగ్మెంట్ యొక్క టోటల్ లెంగ్త్ ఎక్స్ అనుకోండి టోటల్ లెంగ్త్ ఎక్స్ అనుకోండి మిమ్మల్ని నేను ఒక చిన్న ముక్క కట్ చేయండి అన్నాను ఫీల్ కోసం చెప్తే ఒక చిన్న ముక్క కట్ చేయి ఈ లెంగ్త్లో ఇదంతా ఒక దారం అనుకుంది ఈ రోప్లో ఈ థ్రెడ్లో ఒక చిన్న పీస్ కట్ చేయి అతి చిన్న ముక్క కట్ చేయమన్నారు చాలా చిన్న మైన్యూట్ ముక్క కట్ చేయమంటే మీరు మైన్యూట్ చిన్న పీస్ కట్ చేశారు ఎంత చిన్నదో అసలు దాని లెంగ్త్ మనం కొలవాలండి స్కేళ్ళు టేపులు పెట్టి అంత చిన్న పీస్ కట్ చేశారు ఆ చిన్న పీస్ ఎంత చిన్నదైనా ఎంతో కొంత లెంగ్త్ అయితే ఉంటుంది చిన్న లెంగ్త్ ఉంటుంది కదా ఆ లెంగ్తే డిఎక్స్ సో గుర్తుపెట్టుకోండి ఇది మనం యూజువల్గా నోట్ తీసుకునే నోటేషన్ డిఎక్స్ అంటే ఒక స్మాల్ గ్యాప్ స్మాల్ లెంగ్త్ సో డిటీ స్మాల్ టైం చేంజ్ టైం కొద్దిగా చేంజ్ ఇప్పుడు నైన్ అయింది నైన్ తర్వాత జస్ట్ ఒక మిల్లీ సెకండ్ అనుకో చిన్న చేంజ్ డిటీ అంటాం డీబీ

ఎక్స్ డివై బై డిఎక్స్ ఏం చెప్తుంది స్మాల్ స్మాల్ చేంజ్ ఇన్ వై కరెస్పాండింగ్ టు కరెస్పాండింగ్ టు స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ దిస్ ఈజ్ కాల్డ్ డెరివేటివ్ ఇది డెరివేటివ్ యొక్క అసలు అర్థం దీన్నే మనం మ్యాథమెటికల్గా ఎలా రిప్రజెంట్ చేస్తాం డివైబై డిఎక్స్గా అర్థం అర్థం రాస్తాను నోటేషన్ డెల్టా వై బై డెల్టా ఎక్స్ డెరివేటివా కాదు 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 డెల్టా వై బై డెల్టా ఎక్స్ ఏంటి లాంగ్ గ్యాప్ మీద లాంగ్ చేంజ్ని స్టడీ చేస్తుంది డివైబై డిఎక్స్ ఏంటి స్టడీ చేస్తుంది చిన్న నెగ్లిజిబుల్ గ్యాప్ మీద నెగ్లిజిబుల్ చేంజ్ని స్టడీ చేస్తుంది డివైబై డిఎక్స్ డివైబై డిఎక్స్ ఇస్ స్మాల్ చేంజ్ ఇన్ వై కరస్పాండింగ్ టు స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ డివైబై dx దీన్ని డిఫరెన్షియేషన్ అంటే డెరివేటివ్ అంటాం ఈ డెరివేటివ్ని కనుక్కునే పద్ధతిని డిఫరెన్సియేషన్ అంట ద ఫినామినా ఆఫ్ అప్టైనింగ్ డెరివేటివ్ ఈజ్ కాల్డ్ డిఫరెన్సియేషన్ డిఫరెన్సియేషన్ అనే ఒక మెథడ్ సో ఈ వ్యక్తికి సంబంధించి మనం ఇప్పుడు డిఎక్స్ కనుక్కున్నామంటే అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి ఈ వ్యక్తి ఒక వ్యక్తి లేకపోతే ఫంక్షన్ ఫంక్షన్ అర్థం ఇక్కడ ఒక ఫంక్షన్ ఎఫ్ఆఫ్ఎక్స్ అని ఒక ఫంక్షన్ సో ఈ ఫంక్షన్కి సంబంధించి మీరు డివై బై డిఎక్స్ కనుక్కున్నారంటే అర్థం ఏంటి ఆ ఫంక్షను ఆ ఫంక్షన్కి సంబంధించి స్మాల్ ఎక్స్ చేంజ్లో స్మాల్ వై చేంజ్ని కనుక్కున్నారు అని అర్థం అంతే ఆ ఫంక్షన్కి సంబంధించి అంతా ఇంకా మనం ఇంకా ముందు పోదాం ఇంకా థీరీ ఉంది మెల్లమెల్లగా కనెక్షన్ కొంచెం మ్యాథమెటికల్గా కనెక్ట్ చేద్దాం దాన్ని రైట్ ఒక స్మాల్ చేంజ్లో మనం ఫైండ్ అవుట్ చేస్తాం రైట్ ఇంకా మీరు మ్యాథ్స్లో పర్టికులర్గా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో రెండవది ఫిజిక్స్లో స్లోప్ అనే పదం మీరు విని ఉంటారు మ్యాథ్స్లో అయితే పక్కగా అంటారు లైన్ చాప్టర్లో స్లోప్ గురించి మాట్లాడతారు స్లోప్ అంటే ఏంటంటే ఎం ఇజ్ ఈక్వల్డ్ ఏం చెప్తుంది మనకి స్లోపు ఫార్ములాలు ఏమున్నాయి మనకి స్లోపులు చాలా ఉన్నాయి టెన్ తిటా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఒక స్ట్రైట్ లైన్ ఇస్తే మైనస్ ఆఫ్ ఎక్స్ కోఫిషింట్ బై వైకోషియం మన చాప్టర్ మన ఛానల్లో నేను ఆ వీడియోలు కూడా చేశాను స్లోప్ అనుకోవడానికి రకరకాల ఫార్ములాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఇంకో కొత్త ఫార్ములా వచ్చింది స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా డివై బై డిఎక్స్ దిస్ డివై బై డిఎక్స్ ఆల్సో డినోట్స్ ఏ స్లోప్ నేను ఆ కనెక్షన్ ఇస్తాను ఇప్పుడు మీకు డివై బై డిఎక్స్ ఎట్లా స్లోప్ అయింది రెండోది ఈ డిఫరెన్సియేషన్ అంటే మీకు అర్థమైందా డెల్టా వై బై డెల్టా ఎక్స్ లార్జ్ చేంజ్ ఇన్ వై లార్జ్ చేంజ్ ఇన్ డెల్టా ఎక్స్లో చెప్తుంది డివై బై డెక్స్ షార్ట్ మీకు నేను ఇప్పుడు ఉదాహరణకి మీకు ఫిజిక్స్లో ఒక చిన్న ప్రాబ్లం చెప్పి ఈ స్లోప్ కాన్సెప్ట్కి వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫిజిక్స్లో ఒక ఒక గ్రాఫ్ని ఇక్కడ రఫ్ డ్రా చేస్తాను ఎక్స్ యాక్సెస్ మీద టైము వైయాక్సెస్ మీద డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం డిస్ప్లేస్మెంట్కి ఒక ఫంక్షన్ ఒక ఫంక్షన్ ఇస్తాడు డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ టీ స్క్వేర్ మైనస్ టూ టీ ప్లస్ వన్ అంటాడు రైట్ ఇప్పుడు ఇప్పుడు దీనికి మనం డిఎస్ బై డిటీ దీనికి డెరివేటివ్ చేద్దాం ఎస్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఎస్కి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు టీ వైకి డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంతే కదా ఇక్కడ టర్మ్స్ ఇక్కడ టర్మ్స్ ఇప్పుడు ఇక్కడేమో ఎస్ ఉంది ఇక్కడ టీ ఉంది కాబట్టి వీఆర్ టేకింగ్ డెరివేటివ్ ఫర్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు టీ అంటే టీ పరంగా ఎస్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది చూద్దాం ఇదేం చెప్తుందో కూడా మీనింగ్ చెప్తాను సో డెరివేటివ్ చేసి ఇది సిక్స్ టీ అవుతుంది మైనస్ టూ ఎట్లా వచ్చిన తర్వాత చేద్దాం మళ్ళీ అది నేను తర్వాత చెప్తుంది ఇది ఎట్లా వచ్చిందో మీరు టెన్షన్ పడకండి రాబోయే దాంట్లో చెప్తారు ఊరికే మీనింగ్ కోసం చెప్తాను ఇది మీరు ఫిజిక్స్లో చేస్తారు డిఎస్ బై డిటీ కూడా సిక్స్ టీ మైనస్ టూ ఇందా చెప్పిన ఇది మనకి ఏం చెబుతుంది అసలు జామెట్రికల్గా ఓకే డెరివేటివ్ చేసామండి డివై బై డిఎక్స్ కనుక్కున్నాం లేదా డిఎస్ బై డిటి కనుకున్నాం బాగానే ఉంది ఒక పర్టిక్యులర్ చిన్న గ్యాప్లో ఇక్కడ చిన్న గ్యాప్లో ఇక్కడ వచ్చి చిన్న గ్యాప్ని స్టడీ చేస్తుంది డెరివేటివ్ అనేది అని చెప్పాను సో అది ఇక్కడ మనం థిరిటికల్గా చూద్దాం సిక్స్టీ మైనస్ టూ ఏం చెప్తుంది అంటే చూడండి దీనికి నేను ఈ ఫంక్షన్కి సంబంధించిన గ్రాఫ్ రఫ్గా ఉదాహరణకు మనకి ఇట్లా అనుకుందాం ఇది అనుకుందాం గ్రాఫ్ ఎస్ఇజ్ ఈక్వల్ టు త్రీ టీ స్క్వేర్ మైనస్ ఎస్ఈజ్ ఈక్వల్ టు త్రీ టీ స్క్వేర్ మైనస్ టూ టీ ప్లస్ వన్ ఇది గ్రాఫ్ డిఎస్ బై డిటి ఏం చెప్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా మీరు ఒక నెంబర్ తీసుకోండి త్రీ అన్నాం సో డిఎస్ బై డిటి అనేది ఒక ఫంక్షను డెరివేటివ్ మీరు ఏ పాయింట్ దగ్గర కనుక్కోవాలనుకుంటున్నారో టీఈ ఈక్వల్ టు త్రీ దగ్గర కనుక్కోవాలనుకుంటున్నారు త్రీ సబ్స్ట్యూట్ చేయండి త్రీ సిక్స్ జర్ ఎయిటీన్ మైనస్ టూ సిక్స్టీన్ వస్తుంది ఇది అంటే ఈ డెరివేటివ్ అనే టూల్ మీ దగ్గర పట్టుకో పెట్టుకొని ఈ టూల్ని తీసుకొని ఈ ఫంక్షన్లో ఏ పాయింట్ దగ్గర ఎస్ ఎలా చేంజ్ అయిందో కనిపెట్టవచ్చు ఇప్పుడు నేను త్రీ దగ్గర ఎలా చేంజ్ అయిందో కనిపెట్టాను డిఎస్ బై డిటి నా దగ్గర ఉంది దీన్ని హెల్ప్ తీసుకొని త్రీ దగ్గర ఈ ఫంక్షన్ ఎలా చేంజ్ అయిందో కనిపెట్టాను ఎలా చేంజ్ అయ్యింది త్రీ దగ్గర త్రీ దగ్గర ఎలా చేంజ్ అయింది ఎంత చేంజ్ అయ్యింది సిక్స్టీన్ ఈ సిక్స్టీన్ ఏం చెప్తుందంటే త్రీ దగ్గర ఒక చిన్న చేంజ్ తీసుకున్నాం మనం అంటే టైంలో చిన్న చేంజ్ చిన్న టైం చేంజ్లో డిస్ప్లేస్మెంట్లో వచ్చిన చేంజ్ సిక్స్టీన్ అని అర్థం టైం చేంజ్ త్రీ దగ్గర త్రీ చేంజ్ కాదు త్రీ అనేది చేంజ్ కాదు త్రీ దగ్గర త్రీ అనే పాయింట్ దగ్గర టైం త్రీ దగ్గర త్రీ సెకండ్స్ అనుకోండి త్రీ సెకండ్స్ దగ్గర టైము లైట్గా చేంజ్ అయింది అంటే నెగ్లిజిబుల్ చేంజ్ అయింది ఆ టైంలో డిస్ప్లేస్మెంట్ ఎంత చేంజ్ అయింది టైం సో త్రీ సెకండ్స్ దగ్గర నేను బండి పట్టుకొని రెడీగా ఉన్నాను బైక్తో రెడీగా ఉన్నాను టైం త్రీ సెకండ్స్ ఇప్పుడు త్రీ సెకండ్స్ దాటి ఒక నెగ్లిజిబుల్ సెకండ్ గడిచింది కొంచమే టైం ముందుకు పోయింది ఆ టైంలో నేను ఎంత డిస్ప్లేస్మెంట్ ముందుకు పోయాను టైం కొంచెం ముందు కదిలింది డిస్ప్లేస్మెంట్ నేను ఎంత కదిలాను ఎంత కదిలాను సిక్స్టీన్ టైమ్స్ చూడండి ఇక్కడ మీకు నేను ఈ ఫీల్ కోసం డిఎస్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ డిఎస్ ఇస్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఇంటూ డిటీ డిటి మల్టీప్లై చేయండి ఇప్పుడు చెప్పండి డిటీ స్మాల్ చేంజ్ ఇన్ టైం దానికి సిక్స్టీన్ టైమ్స్ డిఎస్ దానికి సిక్స్టీన్ టైమ్స్ డిఎస్ అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్లో ఎంత చేంజ్ ఎంత గ్యాప్ ఉన్నట్టు టైంలో ఎంత గ్యాప్ ఉంటుందో దానికి సిక్స్టీన్ టైమ్స్ గ్యాప్ ఉన్నట్టు మళ్ళీ ఒకసారి చూడండి టైంలో ఎంత అయితే గ్యాప్ ఉంటుందో ఎంతో కొంత టైం అయితే కొంచెం కదిలింది దానికి పదహారు రెట్లు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కదిలింది దిస్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ అవునా కదా ఇంత టైంలో ఇంత డిస్ప్లేస్మెంట్ అయ్యింది అంటే అది ఎవరు నథింగ్ బట్ వెలాసిటీ వెలాసిటీ మీన్స్ ద చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం ఈస్ కా వెలాసిటీ అంటే మనకి ఇప్పుడు వచ్చింది ఏంటి వెలాసిటీ వచ్చింది అంటే టైం త్రీ సెకండ్స్ దగ్గర టైం త్రీ సెకండ్స్ దగ్గర ఆ బైక్ యొక్క వెలాసిటీ మనకి తెలిసింది సిక్స్టీన్ మీటర్ పర్ సెకండ్ సంథింగ్ అర్థమైందా మీకు స్మాల్ చేంజ్ ఇన్ టైంలో డిస్ప్లేస్మెంట్లో ఎంత చేంజ్ వచ్చిందట ఎంతైతే టైం చేంజ్ ఉంటుందో దానికి పదహారు రేట్లు ఉంటుంది అని అర్థం సో డెరివేటివ్ చేయటం ద్వారా మనకి ఇలా ఒక ఫంక్షన్లో రిలేషన్ తెలుస్తుంది ఇక్కడ ఎంత చేంజ్లో ఇక్కడ ఎంత చేంజ్ ఎంత ఎంత చేంజ్ వచ్చింది ఓకేనా సో డిఎస్ బై డిటీ అంటే అది మీనింగ్ బై డిటీ అంటే నథింగ్ బట్ వెలాసిటీ మన ఫిజిక్స్లో ఆ డెఫినేషన్ ఏంటి అంటే చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ టైం వెలాసిటీ కాబట్టి సో దీన్ని డిఫరెన్షియేట్ చేయటం ద్వారా ఇప్పుడు మనకి ఏం తెలిసింది దీన్ని డిఫరెన్షియేట్ చేయడం ద్వారా ఏం తెలిసింది ఒక పర్టికులర్ టైం దగ్గర బైక్ యొక్క వెలాసిటీ తెలిసింది వెలాసిటీ కనుకు సో ఫిజిక్స్లో బాగా వాడతారు ఈ కర్స్ వాడి ఈ గ్రాఫ్ ఇస్తారు ఫైన్ ద వెలాసిటీ ఎట్ టైమ్ ఇక్కడ త్రీ సెకండ్స్ అంటాడు సో వెలాస్ట్రేట్లాగా అనుకుంటారు ఎస్ఈ త్రీ టీ స్క్వేర్ మైనస్ టూ టీ ప్లస్ వన్ ఇచ్చినప్పుడు వెలాస్ట్రేట్లాగా కనుక్కుంటారు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తారు ఆ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేది వెలాసిటీ అది టైం త్రీ దగ్గర కనుక్కుంటారు సో డిఫరెన్షియేషన్ ఇట్లా మనకి ఉపయోగపడుతుంది ఇది డిఫరెన్షియేషన్ యొక్క మీనింగ్ సో డిఎస్ బై డిటి యొక్క ఫీల్ అర్థమైందిగా మీకు డివై బై డిఎక్స్ని స్టార్టింగ్లో చెప్పిన డివై ఏంటి డిఎక్స్ ఏంటని అని చెప్పిన డివై అంటే స్మాల్ చేంజ్ ఇన్ వై డిఎక్స్ అంటే స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్ డివై బై డిఎక్స్ అంటే ఇంత స్మాల్ చేంజ్లో ఇది ఎంత స్మాల్ చేంజ్ ఎంత వచ్చింది స్మాల్ చేంజ్ ఎంత అది కూడా ఎంత అనేది చెప్పేది బై డిఎక్స్ రేష్యో ఇది టెన్ అయితే దాని అర్థం ఏంటి డివై ఈజ్ ఈక్వల్ టు టెన్ డిఎక్స్ అంటే డిఎక్స్లో ఎంతైతే చేంజ్ వచ్చిందో దానికి టెన్ టైమ్స్ డివైలో చేంజ్ వస్తుంది అని అర్థం ఇది బై డిఎక్స్ యొక్క అర్థం సో ఇలా డివై బై డిఎక్స్ కనుక్కునే ఈ ప్రొసీజర్నే డిఫరెన్సియేషన్ అంటే సో ఇప్పుడు మనం ఏం చేసాం దీన్ని డిఫరెన్షియేట్ చేసాం డెరివేటివ్ కనుక్కున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ పేరు డిఫరెన్సియేషన్ సో డెరివేటివ్ అంటేనేమో డిఎస్ బై డిటి డిఎస్ బై డిటీని కనుక్కునే ప్రాసెస్ పేరు డిఫరెన్సియేషన్ రైట్ ఇప్పుడు స్లోప్ దగ్గరికి పోదాం మరి డివై బై డిఎక్స్ స్లోప్ ఎందుకైంది ఎందుకైంది అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు అతని క్యారెక్టర్లో చేంజ్ వచ్చింది అనుకున్నాం ఎంత చేంజ్ వచ్చింది అనేది మనం చూడగానే ఎవరు చెప్తారండి ఈ డయాగ్రామ్ చూడగానే ఆ క్యారెక్టర్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది ఎవరు చెప్తారు ఈ రెండింటినీ జాయిన్ చేస్తూ కలిపితే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుందా ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ చెప్తుంది మంచిగా చూడండి ఇంకొంచెం కరువీగా తీసు ఇట్లా గీస్తా ఈ పాయింట్ దగ్గర క్యార ఇది ఈ పాయింట్ దగ్గర ఇది సో ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్య అతని క్యారెక్టర్ ఎంత చేంజ్ అయింది అనేది మనం తెలుసుకోవాలనుకోండి ఈ లైన్ నమ్మం క్యారెక్టర్ ఎంత చేంజ్ అయింది అని తెలుసుకోవాలనుకోండి మనకి ఎవరు చెప్తారు ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపే స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ దీని స్లోప్ చెప్తుంది దీని ఏమంటారు ఈ స్ట్రైట్ లైన్ సీకెంట్ అంటారు సీకెంట్ అంటే కర్వుని రెండు పాయింట్ దగ్గర టచ్ చేసే లైన్ పేరు సీకెంట్ సీకెంట్ యొక్క స్లోప్ చెప్తుంది సీకెంట్ యొక్క స్లోప్ ఏం చెప్తుంది ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అతని క్యారెక్టర్లో ఎంత చేంజ్ వచ్చింది అని చెప్తుంది ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి ఈ గ్రాఫ్ చూడండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి అతని క్యారెక్టర్లో ఎంత చేంజ్ వచ్చింది అనుకోండి మనం ఏం చేయాలి ఈ రెండింటిని జాయిన్ చేస్తూ స్ట్రైట్ లైన్ చేయాలి సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క స్లోపు చెబుతుంది అతనికి ఎంత చేంజ్ వచ్చిందో ఇప్పుడు ఈ స్లోప్ చూడండి మీరు స్లోపులు చూసి చెప్పచ్చు మీకు షార్ట్లో రెండు మూడు గ్రాఫ్లు ఇస్తాను ఈ గ్రాఫ్ కదా నెక్స్ట్ ఈ గ్రాఫ్ ఇంకో గ్రాఫ్ చెప్పండి ఇది కరువు ఇవి కరువుస్ ఈ స్లో ఈ స్ట్రైట్ లైన్స్ ఇప్పుడు చెప్పండి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ దగ్గరికి చేంజ్ ఎక్కువ జరిగింది అతని క్యారెక్టర్లో చేంజ్ ఎక్కువ ఉందా ఈ రెండు పాయింట్ల మధ్య అతని క్యారెక్టర్లో ఎక్కువ చేంజ్ ఉందా ఈ రెండు పాయింట్ల మధ్యలో అతని క్యారెక్టర్లు ఎక్కువ చేంజ్ ఉందా ఎట్లా చెప్తారు మీరు చూసి అంటే ఈ ఈ లైన్ యొక్క స్లోప్ ఎట్లా ఉంది ఈ లైన్ ఇట్లా ఉంది ఈ లైన్ కొంచెం ఇట్లా పైకి ఉంది ఈ లైన్ మరీ వర్టికల్గా ఉంది స్లోప్ ఏమైతుంది పెరుగుతుంది స్లోపు పెరుగుతుంది అంటే స్లోప్ పెరుగుతుంది అంటే చేంజ్ పెరుగుతుంది అని అర్థం ఎక్కువ చేంజ్ ఉంది కావాలంటే చూడండి ఇక్కడ ఎక్స్ వన్ అనుకోండి దీని కరెస్పాండింగ్ వై వన్ ఇది ఇది ఎక్స్ టూ అనుకోండి దీని కరెస్పాండింగ్ వై టూ ఇది అబ్బా ఎంత చేంజ్ వచ్చింది చూడండి అదే ఎక్స్ వన్ ఇక్కడ అనుకుందాం అదే ఎక్స్ టూ ఇక్కడ అనుకుందాం ఇప్పుడు చెప్పండి ఎక్స్ వన్కి సంబంధించిన కరెస్పాండింగ్ వై వన్ ఏది ఇది ఎక్స్ టూకి సంబంధించిన కరెస్పాండింగ్ వై టూ ఏది ఇక్కడ ఎక్కడ ఉంటుంది దగ్గర దగ్గరే ఉన్నాయి చేంజ్ తక్కువ ఉంది ఇక్కడ గ్యాప్ ఎక్కువైంది డబ్బులు బాగా పెరిగినాయి కానీ పాపం క్యారెక్టర్ ఎక్కువ పెరగలేదు మంచి వాళ్ళు కదా అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సో చేంజ్ తక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ చేంజ్ ఎక్కువ ఉంది సో ఇట్లా మేము ఈ ఎక్స్ వన్ వై వన్లు గీసిన తర్వాత కాకుండా డైరెక్ట్గా చూడగానే చెప్పాలంటే ఎవరిని చూసి చెప్తాం చేంజ్ ఎంత ఉంది అనేది ఎవరిని చూసి చెప్తాం ఈ సీకెంట్ల యొక్క స్లోపుని బట్టి చెప్తాం సీకెంట్ల యొక్క స్లోప్ ఏం చెప్తుంది మరోసారి చెప్పండి సీకెంట్ల యొక్క స్లోప్ ఏం చెప్తుంది రెండు పాయింట్ల మధ్య చేంజ్ అని చెప్తుంది ఒక నిమిషం మధ్య మధ్యలో వీడియో రికార్డ్ అవుతుందో నాకు టెన్షన్ ఇంత చెప్పి వేస్ట్ అవుతుంది అప్పుడప్పుడు కట్ అవుతుంది నాకు తెలియకుండా రెండు పాయింట్ల మధ్య చేంజ్ని స్టడీ చేస్తుంది ఎవరు స్లోప్ ఆఫ్ మంచిగానండి స్లోప్ ఆఫ్ సీకెంట్ ఏం చెప్తుంది చేంజ్ బిట్వీన్ చేంజ్ బిట్వీన్ టూ పాయింట్స్ మరి టూ పాయింట్స్ మధ్య చేంజ్ని మనం డిఫరెన్షియేషన్ అనలేదు కదా మనం డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని ఇది డిఫరెన్షియేషన్ కాదు డిఫరెన్షియేషన్ అంటే ఏంటి రెండు దగ్గర దగ్గర పాయింట్ అంటే రెండు క్లోజెస్ట్ పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ అది సింగిల్ పాయింట్ అనుకోవచ్చు కదా ఇప్పుడు మనం మీరు చూసారు చూసారనుకోండి ఇక్కడ రెండు ఉన్నాయంటే అంటే ఉంటారాయా లేదండి అది ఒకటే లైన్ అంటారు మరి ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి అంటే ఉంటారా లేదంటే అక్కడ ఒకటే పాయింట్ అంటారు సో ఆల్మోస్ట్ అట్నే అనుకుందాం ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర చేంజ్ స్టడీ చేయాలంటే మరి సీకెంట్ గీస్తాము ఒక పాయింట్ దగ్గర ఒక పాయింట్ దగ్గర గీసేదాన్ని మనం టాంజెంట్ అంటాం సో ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్ స్టడీ చేయాలి అప్పుడు మనం ఇక్కడ ఏం డ్రా చేయాలి ట్యాంజెంట్ డ్రా చేయాలి ఈ ట్యాంజెంట్ యొక్క స్లోప్ ఏం చెప్తుంది ఇప్పుడు చెప్పండి ఈ ట్యాంజెంట్ యొక్క స్లోపు ఈ పాయింట్ దగ్గర చేంజ్ స్టడీ చేస్తుంది ఈ పాయింట్ దగ్గర చేంజ్ అంటే అర్థం ఏంటి అక్కడ చిన్న గ్యాప్ అన్నట్టే కదా ఇక్కడ ఒక చిన్న గ్యాప్ అంటే నథింగ్ బట్ డెరివేటివ్ డివై బై డిఎక్సే కదా మనం అక్కడ రాసేది ఈ స్మాల్ గ్యాప్ డిఎక్స్ దీని కరస్పాండింగ్ స్మాల్ గ్యాప్ డివై దీని కరస్పాండింగ్ స్మాల్ గ్యాప్ డివై దాన్ని మనం డె డెరివేటివ్ ఉన్నాం వై యొక్క డెరివేటివ్ ఉన్నాం డివై బై డిఎక్స్ సో ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర చేంజ్ని స్టడీ చేసేది బై డిఎక్స్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం రైట్ డయాగ్రామ్స్ బాగా క్లమ్జీ అయినా నేను ఈ డెరివేటివ్ స్లోప్ దగ్గర కంక్లూజన్ ఒక్కటే సింగిల్ క్లియర్గా డయాగ్రామ్ వేసి మనకు ఒక్కసారి చెప్తాను కొంచెం ఓపిక పట్టండి దయచేసి థీరియా నేను మీకు ఫుల్ ఫీల్ రి తీసుకురావడానికి చెప్తున్నాను నేను చెప్పేది డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గా మీకు డెరివేటివ్స్ డిఫరెన్షియేషన్కి సంబంధించి ఇంత క్లారిటీగా మీకు ఎక్కడ దొరకనట్టుగా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి రేర్గా రేర్గా దొరికే సో ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర చేంజ్ని స్టడీ చేయమని మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారు ఇక్కడ స్మాల్ గ్యాప్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటారు అప్పుడు స్మాల్ గ్యాప్ ఆఫ్ వై వస్తుంది డివై బై డిఎక్స్ వేస్తారు చేస్తే ఎంతో కొంత నెంబర్ వస్తుంది ఆ నెంబర్ని బట్టి ఇంత చిన్న గ్యాప్లో ఎంత చిన్న చేంజ్ వచ్చింది అనేది మీరు స్టడీ చేసినట్టే అయిపోయింది అంటే మీరు ఏం చేశారు టెక్నికల్గా చెప్పండి ఏం చేశారు డిఫరెన్సియేషన్ చేశారు నేనేమడిగితే డిఫరెన్సియేషన్ చేశారు ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్లో ఎంత చేంజ్ వచ్చింది అని నేను అడిగాను అడిగితే మీరు ఏం చేశారు డిఫరెన్సియేషన్ చేశారు దాని మీనింగ్ ఏది కదా సో ఆ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ ఎలా చేస్తారు డివైబీడిఎక్స్ చేస్తారు డివైబేడిఎక్స్ కావాలంటే ఈ రెండు లైన్లు గీయాలి ఈ గ్యాప్ చూసుకోవాలి ఇక్కడ రెండు లైన్లు గెయాలి ఈ గ్యాప్ చూసుకోవాలి ఇట్లా కాకుండా ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర నేను ఇక్కడ రాసాను ఫైండ్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ అన్నా రేట్ ఆఫ్ చేంజ్ ఎట్ ఏ పర్టిక్యులర్ పాయింట్ అని నేను అడిగా అప్పుడు మీరేం చేశారు ఆ పాయింట్ దగ్గర బై డిఎక్స్ కనుక్కున్నారు ఈ పాయింట్ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోండి అంటే మీరు ఏం చేస్తారు బై డిఎక్స్ కనుక్కున్నారు ఇంకో రకంగా ఏం చేయొచ్చు ఈ పాయింట్ దగ్గర మీరు ఒక ట్యాంజెంట్ డ్రా చేసి ఈ పాయింట్ దగ్గర మీరు ఒక ట్యాంజెంట్ డ్రా చేసి ఈ ట్యాంజెంట్స్ స్లోప్ కనుక్కోవచ్చు సరే అది ఎట్లా కనుక్కుంటామంటారా ఈ ట్యాంజెంట్ ఇట్లా కంటిన్యూ చేసి యాంగిల్ తెలుస్తుంది తేటా తెలుస్తుంది తేటా అంటే ట్యాన్ తీటా చేయొచ్చు సో మీరు ఎంబీజ్ ఈక్వల్ ట్యాన్ తీటా అప్లై చేయండి ఈ లైన్కి స్లోప్ వస్తుంది సో ఆ స్లోప్ ఫైండ్ అవుట్ చేయండి ఆ స్లోప్ మనకేం చెప్తుంది ఈ పాయింట్ దగ్గర ఇదే చెప్తుంది ఫంక్షన్ ఎట్లా చేంజ్ అయింది ఈ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్లో చేంజ్ ఎలా జరిగింది అనేది ఇది చెప్తుంది ఇది చెప్పేది అదే ఇది చెప్పేది అదే సో అందుకనే సో స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ డిస్క్రైబ్స్ ద చేంజ్ ఇన్ ద ఫంక్షన్ మంచిగా వినండి స్లోప్ ఆఫ్ ద ట్యాంజెంట్ డిస్క్రైబ్స్ చేంజ్ ఇన్ ద ఫంక్షన్ స్మాల్ చేంజ్ ఇన్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ ద స్మాల్ చేంజ్ ఇన్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు స్మాల్ చేంజ్ ఇన్ ద ఎక్స్ వాల్యూస్ సో ఇదండి స్లోపుకి డివై బై డిఎక్స్కి సంబంధించింది రైట్ ఇదంతా ఇప్పటిదాకా మీకు నేను చెప్తే డిఫరెన్షియేషన్ అంటే అర్థమైంది కదా ఎవరికి డిఫరెన్షియేషన్ చేయమన్నా ఎఫ్ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అదే వై ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉంది దీనికి డిఫరెన్షియేషన్ చేస్తారు ఇప్పుడు రాబోయే రోజుల్లో బై డిఎక్స్ అనుకుంటారు కాసెక్స్ అని రాస్తారు ఇది ఏంటి అని మీకు అను అనిపించినప్పుడు మీరు వెంటనే ఏమనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు డిఫరెన్షియేషన్ చేశారు మ్యాథమెటికల్గా ఫార్ములాలన్నీ బట్టి పడతారు కాబట్టి చేస్తారు కానీ దీని ఫీల్ ఇప్పుడు చెప్పండి వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అనే ఫంక్షన్కి డివైబై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెబుతుంది ఏం చెప్తుందంటే అంటే వై ఈజ్ ఈక్వల్ టు అనే ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్ తెలుసుకొని మీకు సైన ఎక్స్ ఇలా ఉంటుంది వేవ్గా ఉంటుంది ఇది సైన్ఎక్స్ ఫంక్షన్ వైజిక్ డివై బై డిఎక్స్ ఏం చెప్తుంది ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర సైన్ఎక్స్ అనే ఫంక్షన్ ఎలా చేంజ్ అయిందో చెప్తుంది రేట్ ఆఫ్ చేంజ్ చెప్తుంది మీరు డివైబై డిఎక్స్ ఎక్కడైనా కనుక్కోవచ్చు ఇది మీ చేతిలో ఒక టూల్ మీ దగ్గర ఇది ఉంది ఇప్పుడు ఎక్కడ కనుక్కుందాం సపోజ్ ఇక్కడ కనుక్కుందామా పై బై సిక్స్ పై బై సిక్స్ దగ్గర డివై డివైబై డిఎక్స్ మనం ఎక్కడ కనుక్కుంటున్నాం బై డిఎక్స్ ఎట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఫైవ్ బై సిక్స్ దగ్గర కనుక్కుంటున్నాం అంటే కాస్ ఫైవ్ బై సిక్స్ అంటే కాస్ థర్టీ అండి ఇది ఫైవ్ బై సిక్స్ అంటే థర్టీ కాస్ థర్టీ అంటే రూట్ త్రీ బై టూ మనకు తెలిసిన వాల్యూ తీసుకుందామా రూట్ త్రీ బై టూ మనకు తెలిసిన వాల్యూ ఉంది సిక్స్టీ థర్టీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకుందాం ఫైవ్ బై త్రీ తీసుకుందాం ఈజీ వస్తుంది మ్యాథమెటిక్స్ కోసం అంతే స్వార్థం కాస్ సిక్స్టీ వన్ బై టూ కాస్ సిక్స్టీ అంటే ఇది ఇక్కడ అంటే అర్థమేంటి ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్లో ఎలాంటి చేంజ్ వచ్చింది ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర చేంజ్ కనుక్కోవడానికి మనకి రెండు మెథడ్స్ ఉన్నాయి డివై బై డిఎక్స్ ద్వారా కనుక్కోవచ్చు ట్యాంజెంట్ గీసి స్లోప్ ద్వారా కనుక్కోవచ్చు ఇక్కడ ట్యాంజెంట్ గీసి ఈ ట్యాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కున్న ఇదే వస్తుంది వన్ బై టూనే వస్తుంది సో డివై బై డిఎక్స్ ద్వారా మీరు ఇప్పుడు ఏం తెలుసుకున్నారు డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై లేదా జీరో పాయింట్ ఫైవ్ అని రాద్దాం వన్ బై టూ అంటే జీరో పాయింట్ ఫైవ్ కదా సో డివై ఈజ్ ఈక్వల్ టు డిఏ జీరో పాయింట్ ఫైవ్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ చిన్న గ్యాప్లో సగం ఉంటుంది ఇక్కడ గ్యాప్ ఇప్పుడు ఇక్కడ చిన్న గ్యాప్ తీసుకుంటే ఇక్కడ చిన్న గ్యాప్ తీసుకుంటే ఇక్కడ గ్యాప్ ఎంత ఉంటుందో దాంట్లో సగమే చేంజ్ ఉంటుంది అంటే ఎక్స్లో చిన్న చేంజ్ వచ్చినప్పుడు దాంట్లో సగమే హాఫ్ చేంజ్ వైలో వస్తుంది అని చెప్తుందంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్ ఎలా మారుతుంది ఎక్స్ కొంచెం కదిలితే వై విలువ అందులో సగం మాత్రమే చేంజ్ అవుతుంది ఈ పర్టికులర్ దగ్గర ఎక్స్లో సగం చేంజ్ వస్తే వైలో ఎక్స్లో కొంచెం చేంజ్ వస్తే వైలో దాంట్లో సగం చేంజ్ మాత్రమే వస్తుంది సో ఇట్లా వైజ్ సైన్ ఎక్స్ అనే ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు మనం డిఫరెన్షియేషన్ కనుక్కున్నాము అంటే దాని యొక్క అసలైన అర్థం ఇప్పుడు నేను చెప్పింది రైట్ సో ఇదంతా కాన్సెప్ట్ ఇప్పుడు మనం మ్యాథమెటికల్గా డిఫరెన్షియేషన్ యొక్క ఫార్ములా తయారు చేద్దాం రైట్ ఇక్కడ చూడండి ఇప్పుడు మ్యాథమెటికల్ పోదు చలో కరువు తీసుకుందాం సపోజ్ ఇక్కడ ఒక పర్టికులర్ పాయింట్ సే దీని పేరు ఏ ఏకి నైబర్హుడ్లో ఏకి దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళలో అతి దగ్గరలో ఇంకొక పాయింట్ తీసుకుందాం అతి దగ్గరలో ఒక పని అర్థం కొంచెం దూరంలో తీసుకుందాం ముందు అర్థం కావడం కోసం ఇక్కడ తీసుకుందాం ఇది హెచ్ దూరం అనమాట ఇక్కడికి ఇక్కడికి మంచి దూరం హెచ్ అంటే అప్పుడు ఈ ఈ పాయింట్ ఏమవుతుంది ఏ ప్లస్ హెచ్ మంచిగా రండి ఈ గ్రాఫ్ పేరు ఎఫ్ఆఫ్ఎక్స్ ఈ ఫంక్షన్ పేరు ఎక్స్ సో ఇది ఏ ప్లస్ హెచ్ ఏ నుంచి హెచ్ దూరంలో ఉన్న ఇంకో పాయింట్ ఏ ప్లస్ హెచ్ రైట్ ఈ ఏకి కరెస్పాండింగ్ వాల్యూ ఎవరండి ఇక్కడ ఎఫ్ఆఫ్ ఏ అంతే కదా ఏని ఫంక్షన్లో సబ్స్ట్యూట్ చేస్తే వచ్చేదే ఇక్కడ వై వాల్యూ అవుతుంది ఏ ప్లస్ హెచ్కి కరెస్పాండింగ్ వాల్యూ ఎవరు ఇక్కడ ఎఫ్ఆఫ్ ఏ ప్లస్ హెచ్ ఇప్పుడు చెప్పండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత చేంజ్ అయ్యింది ఫంక్షన్ అంటే మనం ఎలా తెలుసుకోవాలి ఈ లైన్ యొక్క స్లోప్ ద్వారా తెలుసుకోవచ్చారు మీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఈ లైన్ స్లోప్ సీకెంట్ కదా ఇది ఈ సీకెంట్ యొక్క స్లోప్ ఏం చెప్తుంది ఈ రెండు పాయింట్ల మధ్య ఫంక్షన్ యొక్క చేంజ్ అని చేంజ్ ఇన్ ద ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూస్ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఎలా రాయాలి ఇప్పుడు మనం ఈ లైన్ యొక్క స్లోప్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సీకెంట్ మీకు ఈ పాయింట్ చెప్పండి ఇప్పుడు ఇది ఈ పాయింట్ ఎలా రాస్తారు కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్ ఎవరు ఏ వై కోఆర్డినేట్ ఎవరు ఆఫ్ ఏ ఈ పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ ఏ ప్లస్ హెచ్ వై కోఆర్డినేట్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మీకు రెండు పాయింట్స్ ఉంటే స్లోప్ అనుకోవటం వచ్చు కదా స్లోప్ ఈజ్ ఈక్వల్ టు వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ వై టూ ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ అనుకోండి సో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఏ ప్లస్ హెచ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ మైనస్ ఏ సో ఇది ఏంటది ఇదేం చెప్తుంది చేంజ్ ఇన్ వై వాల్యూస్ చేంజ్ ఇన్ వై వాల్యూస్ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ఎక్స్ వాల్యూస్ లేదా స్లోప్ ఆఫ్ ద సీకెంట్ ఏదైనా ఒకటి లార్జ్ చేంజ్లో లార్జ్ చేంజ్ని స్టడీ చేస్తుంది ఇది డిఫరెన్సియేషనా కాదు ఇది డిఫరెన్సియేషన్ అవుతుందా నో ఇదే స్టడీ చేస్తుంది ఒక బిగ్ చేంజ్లో యాక్సిస్ మీద వచ్చిన బిగ్ చేంజ్లో ఫంక్షన్లో వచ్చిన బిగ్ చేంజ్ని స్టడీ చేస్తుంది మరి ఇది ఎప్పుడు డిఫరెన్సియేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఆలోచించండి లాజిక్గా ఇది డిఫరెన్సియేషన్ని రిప్రజెంట్ చేయాలంటే వీళ్ళిద్దరూ దగ్గరికి రావాలి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోవాలి వీళ్ళిద్దరు కాదు ఈ లైనే దగ్గరికి వచ్చింది అనుకుందాం ఎట్లయినా ఒకటే కదా ఈ లైన్ ఈ లైన్ ఈ ఏకి దగ్గరకు వచ్చి ఆనుకోవాలి అతుకోవాలి ఆల్మోస్ట్ ఏకి దగ్గర రావాలి అంటే అర్థం ఏంటి ఈ హెచ్ తగ్గిపోవాలి ఈ హెచ్ అనే గ్యాప్ ఉంది చూసారా హెచ్ ఎంత అవ్వాలి తగ్గిపోవటం అంటే ఆల్మోస్ట్ జీరోని అప్రోచ్ అవ్వాలి మనం లిమిట్స్లో చూసాం ఆల్మోస్ట్ జిమ్ జీరోని అప్రోచ్ అవ్వటానికి మనం ఏమైనా రాస్తాం లిమిట్ హెచ్ టెన్స్ 0 జీరో లిమిట్ హెచ్ జీరోని కనుక అప్రోచ్ అవుతుంటే అంటే ఈ గ్యాప్ తగ్గిపోతూ ఉంటే అప్పుడు ఈ ఫంక్షను ఎఫ్ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఆఫ్ ఏ బై ఇవి క్యాన్సిల్ చేయొచ్చు కదా హెచ్ సో ఇప్పుడు ఇది చెప్పండి ఇదేంటి ఇప్పుడు ఇదేంటిది హెచ్ జీరో దగ్గర ఈ ఫంక్షన్ ఏమవుతుంది హెచ్ జీరో అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు అతుక్కుపోయారు ఇప్పుడు ఇక్కడ ఉండాల్సిన పాయింట్కి ఈ లైన్కి ఇక్కడ పక్కకు వచ్చేసింది అప్పుడు ఈ చిన్న గ్యాప్లో ఈ చిన్న గ్యాప్లో ఈ చిన్న గ్యాప్లో ఈ చిన్న ఎక్సాక్సెస్ మీద గ్యాప్లో ఈ గ్యాప్ ఈ చేంజ్ని స్టడీ చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం ఎందుకంటే గ్యాప్ తగ్గిపోయింది ఇక్కడ ఒక పాయింట్ దగ్గర డిస్కస్ చేస్తున్నాం సో ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి నథింగ్ వైట్ డిఫరెన్సియేషన్ డివై బై డిఎక్స్ లేదా డి ఇక్కడ వై బదులు ఎఫ్ఆఫ్ ఎక్స్ కదా మనం ఫంక్షన్ తీసుకున్నాం డిఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ అని రావచ్చు ఎఫ్ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్సియేషన్ డెరివేటివ్ అనమాట ఇది దిస్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఎక్స్ పరంగా ఇది ఎక్స్ఆక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద వాల్యూస్ ఎక్స్ వైఆక్సిస్ మీద వాల్యూస్ ఎఫ్ఆఫ్ ఎక్స్ సో ఎఫ్ఆఫ్ ఎక్స్లో ఎఫ్ఆఫ్ ఎక్స్లో స్మాల్ చేంజ్ ఇన్ ఆఫ్ ఎక్స్ స్మాల్ చేంజ్ ఇన్ ఎక్స్లో స్మాల్ చేంజ్ ఇన్ ఆఫ్ ఎక్స్ అని స్టడీ చేసే టర్మ్ ఇది సో ఇప్పుడు ఇదేంటి డెరివేటివ్ అనేటెప్పుడు ఇది సో ఇదే డిఫరెన్సియేషన్ ప్రాసెస్ ఇలా డెరివేటివ్ని కనుక్కోవటమే ఇదే దీన్నే మనం డెరివేటివ్ అంటాం దీన్నే రకరకాలుగా రాస్తాం సో ఆఫ్ ఎక్స్లో స్మాల్ చేంజ్ డిఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆఫ్ ఎక్స్లో స్మాల్ చేంజ్ ఎప్పుడు ఎక్స్లో స్మాల్ చేంజ్ వచ్చినప్పుడు దీన్ని డెరివేటివ్ అంటాం దీన్ని ఇలా కూడా రాస్తారండి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని కూడా రాస్తాం ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అని కనుక్కోటానికి కూడా రాస్తాం రైట్ ఎట్లా రాసినా ఒకటి లేదా ఎఫ్ డాష్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ అన్న రెండు ఒకటి అది ఇది ఒకటి ఓకే రైట్ అర్థమైంది ఇప్పుడు మీకు దీనికి ఇంకొక పేరు ఉంది దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫస్ట్ ప్రిన్సిపుల్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే డెరివేటివ్ చేయటానికి మనం వాడాల్సిన బేసిక్ వెపన్ వైజ్ ఈక్వల్ టు బాబు డెరివేటివ్ చేయండి డివైబెక్స్ కనుక్కున్నామ్మా అనగానే మనం టక్కున సార్ కాసిక్స్ వచ్చింది సార్ అంటారు ఎట్లా వచ్చింది వై ఇకోల్ సైన్ ఎక్స్కి ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ని అప్లై చేయటం ద్వారా దాని డెరివేటివ్ వచ్చింది వస్తుంది సో డెరివేటివ్స్ కనుక్కోవటానికి మనం వాడాల్సిన మొట్టమొదటి ఆయుధం ఈ లిమిట్ వాల్యూ లిమిట్ హెచ్ టెన్స్ అర్థం కదా లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎందుకు డెరివేటివ్ అయిందో అయితే ఇది డెరివేటివ్ కాదు ఇది రెండు పర్టికులర్ పాయింట్స్ మధ్య చేంజ్ అండ్ స్టడీ చేస్తుంది రెండు పర్టికులర్ దూరం పాయింట్స్ని స్టడీ చేసేది గ్యాప్ని స్టడీ చేసేది డిఫరెన్షియేషన్ కాదు అతుక్కున్న లైన్స్ తక్కువ గ్యాప్ ఉన్న లైన్స్ మధ్య చేంజ్ అండ్ స్టడీ చేసేది డిఫరెన్షియేషన్ దిస్ ఇస్ కాల్డ్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో రైట్ ఇప్పుడు ఈ ఏ అనే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మిమ్మల్ని నేను చేంజ్ని స్టడీ చేయమన్నాను మంచిగా నడు ఇప్పుడు నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను ఏ అనే ఒక పర్టిక్యులర్ పాయింట్ దగ్గర కొంచెం చేంజ్ వస్తే ఫంక్షన్లో ఎంత చేంజ్ వస్తుందో మిమ్మల్ని కనుక్కోండి అన్నాను అంటే ఏం కనుక్కోమన్నట్టు డెరివేటివ్ కనుక్కోమన్నట్టు ఏ దగ్గర డెరివేటివ్ కనుక్కోండి ఎవరికి ఎఫాఫిక్స్కి డెరివేటివ్ కనుక్కోండి అనటానికి ఇది ఇంకొక మీరు ఇంకొక వర్షన్ ఏ దగ్గర చిన్న గ్యాప్ ఉన్నప్పుడు చిన్న గ్యాప్లో ఫంక్షన్లో ఎంత గ్యాప్ వస్తుందో కనుక్కోండి అంటే నథింగ్ బట్ డెరివేటివ్ కనుక్కోమన్నట్టు సో కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీరు కనుక్కున్నారు ఏ దగ్గర చిన్న గ్యాప్లో ఫంక్షన్లో వచ్చే చేంజ్ కనుక్కోవడానికి డెరివేటివ్ కనుక్కున్నాడు కానీ అన్ని సందర్భాల్లో మనం ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డెరివేటివ్ కనుక్కోవటం సాధ్యం కాదు అంటే ఏ దగ్గర చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో ఎంత చేంజ్ వచ్చింది అనేది చెప్పటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు అక్కడ మనం డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం డెరివేటివ్స్ అనే సందర్భాల్లో ఉండవు ఉదాహరణకి మీకు ఇక్కడ చూడండి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మీకు కనపడుతుంది ఏలో చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఇగో సార్ ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ కనపడుతుంది సార్ ఇగో ఇంత చేంజ్ వచ్చింది ఇక్కడ ఇంత చేంజ్లో ఇక్కడ ఇంత చేంజ్ వచ్చిందని చెప్తున్నారు అంటే డెరివేటివ్ ఇక్కడ చేయొచ్చు డెరివేటివ్స్ డజ్ నాట్ ఎగ్జిస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ గ్రాఫ్ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నేను చెప్తున్నది గ్రాఫ్ను చూసి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదా అనేది మనం చిటికలో చెప్పేసి మీకు ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏ దగ్గర ఈ ఎఫ్ఆఫ్ ఎక్స్ నాట్ డిఫైన్డ్ అంటే కొన్ని గ్రాఫ్లు ఉంటున్నా మనం లిమిట్స్లో కూడా చూసాం కంటిన్యూటీలో చూసాం కొన్ని పాయింట్స్ దగ్గర గ్రాఫ్లు డిఫైన్ అవ్వవు అంటే ఏ దగ్గర ఇక్కడ నేను సర్కిల్ పెట్టానంటే అర్థం ఏంటంటే ఇక్కడ జంప్ అయింది అని అర్థం ఇక్కడ దాకా గ్రాఫ్ వచ్చింది ఇక్కడికి ఏం లేదు ఇక మళ్ళీ జంప్ అయి ఇక్కడ నుంచి గ్రాఫ్ కంటిన్యంది ఈ మధ్యలో ఏముంది సార్ అంటే ఏం లేదు ఇక ఖాళీ ప్రదేశం అది ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏ దగ్గర డెరివేటివ్ కనుక్కోమని అడిగితే ఏం చెప్తారు దాని అర్థం ఏంటి ఏ దగ్గర చిన్న చేంజ్ వచ్చినప్పుడు కరస్పాండింగ్ వైలో ఎంత చేంజ్ వస్తుంది అని అడిగినట్టు అక్కడ మీనింగ్ ఉంది అసలు అప్పుడు అసలు అక్కడ ఫంక్షనే లేదు ఏకి ఎదురుగా ఫంక్షన్ లేదు అప్పుడు ఏలో చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఫంక్షన్లో ఎంత చేంజ్ వచ్చింది అని అడగటంలో అర్థం లేదు ఇక్కడ డెరివేటివ్ ఎట్ ఏ ఎట్ ఏ డెరివే టు డస్ నాట్ ఎగ్జిస్ట్ డెరివే టు ఎగ్జిస్ట్ అవ్వదు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాయి ఇప్పుడు ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి ఏ దగ్గర డెరివేటివ్ టు ఎగ్జిస్ట్ అవ్వదు సో ఎప్పుడు ఎలాంటి గ్రాఫ్ల్లో ఇఫ్ ద గ్రాఫ్ హాస్ సమ్ బ్రేక్ హియర్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ గ్రాఫ్ చూడండి ఇక్కడ పర్టికులర్గా ఈ పర్టికులర్ ఏ దగ్గర డెరివేటివ్ కనుక్కోమన్నా అంటే ఏ దగ్గర చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఎక్స్లో ఈ ఫంక్షన్లో చేంజ్ని కనుక్కోమన్నా అనుకోండి ఇక్కడ మనకు సమస్య వస్తుంది ఇక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వదు అంటే ఇప్పుడు చూడండి ఏ నుంచి చిన్న గ్యాప్ ఇక్కడ మనకి ఇంకో సమస్య ఉంది చిన్న గ్యాప్ అంటే రైట్ సైడ్ గ్యాపా లెఫ్ట్ సైడ్ గ్యాపా ఏ ఏ నుంచి చిన్న గ్యాప్ గ్యాప్ ఫంక్షన్లో వచ్చే గ్యాప్ని స్టడీ చేయమన్నాం ఫంక్షన్లో వచ్చే చేంజ్ని స్టడీ చేయమన్నాం ఏ నుంచి ఇటువైపు చిన్నగా జరగాలన్నా ఏ నుంచి ఇటువైపు చిన్నగా జరగాలనా అని కూడా మనకి డిస్కషన్ రావాలి కదా చిన్న గ్యాప్ చిన్న గ్యాప్ అంటున్నాం కదా మనం మామూలుగా గ్రాఫ్లు ఇప్పటివరకు మనం గీసిన గ్రాఫుల్లో ఏ నుంచి మీరు ఎటు జరిగినా కూడా చిన్న గ్యాప్ అంటే రైట్ సైడ్ జరిగినా లేదా లెఫ్ట్ సైడ్ జరిగినా ఇక్కడ వచ్చే చేంజ్ ఆల్మోస్ట్ సేమే కాబట్టి చిన్న గ్యాప్ ఇటు అయినా అటు అయినా ఇక్కడ పర్లేదు కానీ ఇక్కడ తేడా వస్తుంది ఏ నుంచి మీరు రైట్ సైడ్ జరిగితే ఇప్పుడు ఏ దగ్గర ఏ దగ్గర ఫంక్షన్ ఇదండి ఏ నుంచి మీరు కొంచెం రైట్ సైడ్ జరిగినా ఫంక్షన్ మారిపోయింది అదే ఏ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగితే మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ మారిపోతుంది అంటే ఏ దగ్గర నుంచి రైట్ సైడ్కి పోతే ఒక ఫంక్షన్ వస్తుంది ఫంక్షన్ వేరే స్ప్లిట్ ఫంక్షన్ వస్తుంది ఏ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే వేరే ఫంక్షన్ వస్తుంది సో అలాంటి సందర్భాల్లో కూడా ఏలో చిన్న ఏ దగ్గర చిన్న చేంజ్ వస్తే ఫంక్షన్లో ఎంత చేంజ్ వస్తుందని ఎవరైనా అడిగినా కూడా వీ కాంట్ సే అని చెప్తా అంటే డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ దీనికి ఇంకో కారణం కూడా ఉందండి చెప్పనా నేను దీన్ని వేరే దాని దగ్గర చెప్తాను నేను ఇక్కడ వదిలేండి దీని దగ్గర కాకుండా వేరే దాని దగ్గర మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ మీకు విషయం అయితే అర్థమైంది కదా ఏ దగ్గర చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఆ కరెస్పాండింగ్ ఫంక్షన్లో చేంజ్ కనుక్కోమంటే ఇక్కడ మనం చెప్పలేము ఎందుకంటే ఏ నుంచి రైట్ సైడ్ పోతే ఒక ఫంక్షన్ తగులుతుంది లెఫ్ట్ సైడ్ పోతే ఇంకో ఫంక్షన్ తగులుతుంది సో గ్రాఫులు చూసి మీరు చెప్పచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి స్ట్రైట్గా ఏ అనుకుందాం ఇప్పుడు చెప్పండి ఏ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా అని ఎవరైనా అడిగారు అంటే అర్థం ఏంటి ఏ దగ్గర చిన్న చేంజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఫంక్షన్లో చిన్న చేంజ్ని స్టడీ చేయమనే కదా అర్థం సో ఏ దగ్గర చిన్న చేంజ్ అంటే మనం రైట్ సైడ్ చూస్తాం లెఫ్ట్ సైడ్ చూస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ చిన్న చేంజ్ అనుకోండి మనం ఇది ఏ ఏకి రైట్ సైడ్ చిన్న చేంజ్ అంటే ఇది మీకు గుర్తుందా ఈ చేంజ్ని ఈ చేంజ్లో ఈ చేంజ్ని స్టడీ చేయడానికి మనకి ఇంకొక వెపన్ ఏంటి ఇక్కడ ట్యాంజెంట్ గీస్తే ఈ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ని గీస్తే ఆ ట్యాంజెంటే చేంజ్ని కూడా స్టడీ చేస్తుంది రైట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక కరువుకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాను ఒక కరువుకి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఒకటే ఒక ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది దెర్ ఎగ్జిస్ట్ యూనిక్ ట్యాంజెంట్ ఎట్ ఏ పాయింట్ టు ఏ కర్వ్ సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకటే ట్యాంజెంట్ గీయగలం ఈ పాయింట్ దగ్గర రెండు టాంజెంట్లు ఎగ్జిస్ట్ అవుతాయా అవ్వవు రెండు టాంజెంట్లు ఎట్లా ఎగ్జిస్ట్ అవుతాయి ఒకటే పాయింట్ దగ్గర ఒకటే ట్యాంజెంట్ ఎగ్జిస్ట్ రెండు ట్యాంజెంట్లు ఎగ్జిస్ట్ అయితే అక్కడ కాన్సెప్ట్ మారిపోతుంది ట్యాంజెంట్ ఏం చెప్తుంది రేట్ చెప్తుంది ఫంక్షన్లో ఎంత చేంజ్ వచ్చిందో చెప్తుంది ఇంకో టాంజెంట్ గీసాం అనుకోండి అదే పాయింట్ దగ్గర అది వేరే రేట్ చెప్తుంది ఒకటే పాయింట్ దగ్గర ఇప్పుడు పది కోట్ల రూపాయల ఆస్తి దగ్గర ఒకడికి ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్తుంది ఒక ట్యాంజెంట్ అదే పది కోట్ల రూపాయలు ఆస్తి దగ్గర అతనికి వేరే క్యారెక్టర్ ఉందని ఇంకో ట్యాంజెంట్ చెప్తుంది అనుకోండి అర్థం ఏంటి ఒక వ్యక్తికి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది ఒక ఒక మనీ దగ్గర కాబట్టి ఒకటే ట్యాంజెంట్ ఉండాలి ఒక పాయింట్ దగ్గర రెండు ట్యాంజెంట్లు ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ చూడండి ఏ నుంచి మీరు కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ అయితే మీరు ఈ లైన్ మీదకి పోతారు ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ ఇవి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ నేను గ్రాఫ్ గీసింది ఇది ఒక ఫంక్షను ఇది ఒక ఫంక్షన్ రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఇక్కడ జాయింట్ అయినాయి సో ఏ దగ్గర నుంచి కొంచెం రైట్ సైడ్ పోతే ఇది ఫంక్షన్ సో ఈ చేంజ్ని స్టడీ చేసేది ఇక్కడ టాంజెంట్ ట్యాంజెంట్ ఎట్లా గీస్తారు ఈ లైన్కి ట్యాంజెంట్ ఎట్లా గీస్తారు ఇది ఆల్రెడీ స్ట్రైట్ అయినాయి కాబట్టి దానికి ట్యాంజెంట్ అలానే స్ట్రైట్గానే ఉంటుంది యాక్చువల్గా ట్యాంజెంట్ అనకూడదు స్ట్రైట్ లైన్కి సో ఫీల్ కోసం చెప్తున్నాను ఈ కర్వ్ ఇది కర్వ్ అన్నాం కాసేపు ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గీసాను నేను ఇదే పాయింట్ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ అండి అంటే లెఫ్ట్ గ్యాప్కి రండి లెఫ్ట్ గ్యాప్కి వస్తే మీరు ఈ కర్వుకి షిఫ్ట్ అవుతారు ఈ కర్వ్ దగ్గర ఇక్కడ ట్యాంజెంట్ గీయండి ఇక ఇది ట్యాంజెంట్ అంటే ఆల్మోస్ట్ ఏ దగ్గర ఏ దగ్గర ఆల్మోస్ట్ ఏ దగ్గర ఆల్మోస్ట్ రెండు డిఫరెంట్ ట్యాంజెంట్స్ వస్తున్నాయి ఏ దగ్గర ఏక్ కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ అయితే ఒక ట్యాంజెంట్ వస్తుంది ఏకి కొంచెం లెఫ్ట్ షిఫ్ట్ అయితే ఒక ట్యాంజెంట్ వస్తుంది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూడండి ఏక్ కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ కాండి ఇది ట్యాంజెంట్ ఏక్ కొంచెం లెఫ్ట్ షిఫ్ట్ కాండి అదే ట్యాంజెంట్స్ ఆల్మోస్ట్ సేమ్ ట్యాంజెంట్సే సో అట్లా లెఫ్ట్ సైడ్కి పోయి షిఫ్ట్ అయినా కొంచెం రైట్ సైడ్ షిఫ్ట్ అయినా ఆల్మోస్ట్ ఒకటే ట్యాంజెంట్ రావాలి అలాంటప్పుడే అక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ చూడండి రైట్ సైడ్ షిఫ్ట్ అయితే ఒక ట్యాంజెంట్ వస్తుంది కొంచెం లెఫ్ట్ సైడ్ జరిగితే ఇంకో టాంజెంట్ వస్తుంది అంటే ఏ దగ్గర ఈ ట్యాంజెంట్ ఏమో ఒక చేంజ్ అని చెప్తుంది ఈ ట్యాంజెంట్ ఏమో ఇంకో చేంజ్ అని చెప్తుంది అంటే ఏ దగ్గర రెండు డిఫరెంట్ చేంజెస్ ఉన్నాయని చెప్తుంది సో అది తప్పు కాబట్టి ఇక్కడ కూడా డెరివేటివ్ ఎగ్జిస్ట్ కాదు సో ఇలా షార్ప్ ఎడ్జ్ ఉన్నప్పుడు అంటే ఒక కర్వ్ చూడండి ఏదైనా కర్వ్స్ ఇలా ఉండి ఇక్కడి నుంచి షార్ప్గా షార్ప్గా వెళ్ళిపోతే ఇలా షార్ప్ పాయింట్స్ ఉండే దగ్గర డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ కావు ఇలాంటి దగ్గర చూడండి ఇక్కడ కూడా ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఈ పాయింట్ దగ్గర డెరివేటివ్ అనుకోమంటే మీరు ఏం చెప్తారు సేమ్ కాన్సెప్ట్ సేమ్ కాన్సెప్ట్ ఈ పాయింట్ దగ్గర వేరే డిఫరెంట్ కాన్సెప్ట్ సేమ్గా సారీ డిఫరెంట్ కాన్సెప్ట్ వస్తుంది ఓకేనా మూడు గ్రాఫ్లు అర్థమైనా కదా మూడు చోట్ల మనం డెరివేటివ్ ఫెయిల్ అవడం చూసాం ఇక్కడ డెరివేటివ్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ అసలు ఫంక్షన్ లేదు ఇక్కడ కూడా రైట్ సైడ్ పోతే వేరే ఫంక్షన్ తగులుతుంది లెఫ్ట్ సైడ్ పోతే వేరే ఫంక్షన్ తగులుతుంది ఇక్కడ కూడా అంతే రైట్ సైడ్ వేరే ఫంక్షన్ లెఫ్ట్ సైడ్ వేరే ఫంక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ట్యాంజెంట్స్ వస్తాయి ఇక్కడ కూడా మీకు అంతే డిఫరెంట్ డిఫరెంట్ యాజెంట్స్ వస్తాయి ఈ పాయింట్ దగ్గర ఒక ట్యాంజెంట్ వస్తుంది ఇది ఈ పాయింట్ దగ్గర ఇంకో ట్యాంజెంట్ వస్తుంది ఇది వేరే సో ఆ ట్యాంజెంట్ వేరే ఈ టాంజెంట్ వేరే డిఫరెంట్గా ఉంటాయి నేను గీటం కొంచెం ప్యారలల్ గీసినట్టు అనిపిస్తుంది డిఫరెంట్గా ఉంటాయి ఒకటే పర్టిక్యులర్ పాయింట్ కొంచెం అటు ఇటు జరిగినా కూడా సేమ్ ట్యాంజెంట్స్ రావాలి అప్పుడే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినట్టు ఇక్కడ కాలేదు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ గ్రాఫ్ ఈ కథ చూడండి ఈ ఏ అనే ఈ పాయింట్ దగ్గర ఏ అనే పాయింట్ దగ్గర మిమ్మల్ని చేంజ్ స్టడీ చేయమన్నా అనుకోండి అసలు మీకు విషయం తెలుసా అసలు మీరు ఆలోచించండి మనిషి క్యారెక్టర్లు మనీ క్యారెక్టర్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఇక్కడే ఏ దగ్గర మీకు రెండు పాయింట్స్ తగులుతాయి కదా వైయాక్స్కి సంబంధించి ఇది కరెస్పాండింగ్ వై వాల్యూ ఇదే దగ్గర ఇది కూడా కరెస్పాండింగ్ వై వాల్యూని ఇది కూడా కరెస్పాండింగ్ వై ఇది కూడా కరెస్పాండింగ్ వై ఇది ఏ వైటే కదా ఈ పాయింట్స్ అన్నీ సో ఇది కూడా తీసుకోవచ్చు ఇది కూడా తీసుకోవచ్చు వై అంటే ఒక్క ఏనే పాయింట్ దగ్గరే అతనికి వై వన్ అనే క్యారెక్టర్ ఉంది అదే పాయింట్ దగ్గర వై టూ అనే క్యారెక్టర్ ఉంది ఇది కలిపితే ఇంకో అంటే ప్రతి పాయింట్ ఒక క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది కదా ఏది ఇవన్నీ ఒక ఏ దగ్గరే ఏదో డబ్బుల్లో చేంజ్ వస్తే క్యారెక్టర్ మారటం అది వేరే విషయం ఇప్పుడు మనీ చేంజ్ అయితే క్యారెక్టర్ చేంజ్ అవ్వడం అది వేరే విషయం జనరల్గా చూస్తాం మనం ఎక్స్లో చేంజ్ వచ్చినప్పుడు వైలో చేంజ్ వస్తుంది అసలు ఇక్కడ ఎక్స్లో చేంజ్ లేదు ఫిక్స్డ్ పాయింట్ దగ్గర వైలు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ ఒక వై వాల్యూ ఇక్కడ ఒక వై వాల్యూ ఇక్కడ ఒక వై వాల్యూ సో ఇలాంటప్పుడు కూడా మనం ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్ చెప్పగలుగుతామా ఏ దగ్గర చెప్పలేం సో వర్టికల్ లైన్ ఆల్మోస్ట్ ఇది వర్టికల్ లైన్ కదండి సో గ్రాఫ్ కనుక వర్టికల్ లైన్ వచ్చినా లేదా ఈ పాయింట్ దగ్గర మీరు ఇప్పుడు డ్యాంజెంట్ గీసినా కూడా వర్టికల్గానే వస్తుంది కదా ఇప్పుడు ఏ దగ్గర ఈ పాయింట్ దగ్గర క్యారెక్టర్ స్టడీ చేయమన్నారు ఇది తీసేయండి అసలు ఈ డాట్లు కూడా వస్తుంది మీరు డ్యాంజండ్ల పరంగానే మాట్లాడదాం డ్యాంజెంట్ల పరంగా మాట్లాడదాం ఈ పాయింట్ దగ్గర క్యారెక్టర్ స్టేడియం అన్నాడు మనం ఏం చేస్తాం ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తాం ట్యాంజెంట్ అంటే ఇలా ఆల్మోస్ట్ వర్టికల్ లైన్ ఈ టాంజెంట్ యొక్క స్లోపే క్యారెక్టర్ అని చెప్తుంది వర్టికల్ లైన్ యొక్క స్లోప్ ఏంటండి అన్డిఫైన్డ్ స్లోప్ ఆఫ్ బయాక్సిస్ నాట్ డిఫైన్డ్ సో దీన్ని స్లోప్ అన్డిఫైన్డ్ స్లోప్ అన్డిఫైన్డ్ అంటే ఏంటి క్యారెక్టర్ అన్డిఫైన్డ్ స్లోప్ క్యారెక్టర్ అని చెప్తుంది క్యారెక్టర్లో చేంజ్ అని చెప్తుంది స్లోప్ అన్డిఫైన్ అంటే క్యారెక్టర్ అన్డిఫైన్డ్ మీకు డ్యాగ్రమేటిక్లో కూడా చెప్పాను కదా ఏ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి ఒక పర్టికులర్ అని చెప్పలేము సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఏనే పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు సో చూడండి గ్రాఫుల్ చూపించి మీకు డెరివేటివ్లు ఎక్కడెక్కడ ఎగ్జిస్ట్ అవ్వవు అంటే మీరు ఏ ఎక్కడెక్కడ బ్రేక్ వచ్చిన దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదు స్ప్లిట్ అయిన దగ్గర ఎగ్జిస్ట్ అవ్వదు ఇక్కడ స్ప్లిట్ కాలేదు కానీ డిఫరెంట్ ఫంక్షన్స్ అటాచ్ అయిన ఒక పర్టిక్యులర్ చిన్న షార్ప్ పాయింట్ వచ్చింది షార్ప్ ఎడ్జ్ వచ్చింది ఆ షార్ప్ ఎడ్జ్ దగ్గర ఎగ్జిస్ట్ కాదు వర్టికల్ ట్యాంజెంట్ కనుక వచ్చేటట్టుంటే అట్లా ఎగ్జిస్ట్ కాదు మీరు ఇక్కడ చూడండి మీకు ఇంకో గ్రాఫ్ చూపిస్తే ఇది కూడా వర్టికల్ ట్యాంజెంట్కి సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఈ గ్రాఫ్ ఉంది ఈ పర్టిక్యులర్ పాయింట్ ఏ దగ్గర మిమ్మల్ని ఏంటిది ఈ ఈ పాయింట్ దగ్గర డెరివెట్టి ఈ పాయింట్ దగ్గర చేంజ్ కనుక్కోమన్నాడు అనుకోండి అర్థం ఏంటి ఈ పాయింట్ దగ్గర చేంజ్ కనుక్కోమంటే మీకు ఇక్కడ ఈ ఈ పాయింట్ నుంచి కొంచెం షిఫ్ట్ అవుతుంది అంటే ఏ నుంచి కొంచెం మీ రైట్ సైడ్ అయితే వస్తే ఈ ఫంక్షన్ తగులుతుంది ఈ పాయింట్ ఏ కొంచెం లెఫ్ట్ సైడ్ పోతే ఈ ఫంక్షన్ తగులుతుంది సో దీనికి గ్రాఫు దీనికి రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ తగులుతున్నాయి దీనికి ట్యాంజెంట్కి గీమెంట్ ఎట్లా గీస్తారు స్ట్రైట్ లైన్ గీస్తారు ఆల్రెడీ స్ట్రైట్ లైన్ఏ స్ట్రైట్ లైన్కి ట్యాంజెంట్ ఉండదు ఫీల్ కోసం చెప్తున్నాను దీనికి ట్యాంజెంట్ అంటే ఇట్లానే గీస్తారు దీనికి ట్యాంజెంట్ అంటే ఇట్లా గీస్తారు అంటే ఏ దగ్గర రెండు డిఫరెంట్ ట్యాంజెంట్స్ వస్తున్నాయి ఏ దగ్గర రెండు డిఫరెంట్ ట్యాంజెంట్స్ రాకూడదని చెప్పాను కదా సో రెండు డిఫరెంట్ టాంజెంట్స్ రాకూడదు కాబట్టి సో ఏ దగ్గర ఇక్కడ డెరివేటివ్ ఎగ్జిస్ట్ ఏ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు ఏ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వదు మీకు ఇంకొంచెం క్లియర్ చెప్తా ఇప్పుడు వర్టికల్ ట్యాంజెంట్కి సంబంధించి చెప్తా ఉన్నాను కదా సో ఇది చూడండి ఇదిలా చూడండి ఇట్లా చూడండి ఈ పాయింట్ దగ్గర మీరు టాంజెంట్ కనుక్కో ఈ పాయింట్ దగ్గర డిఫరెన్షియేషన్ అంటే ఈ పాయింట్ దగ్గర రేట్ ఆఫ్ చేంజ్ కనుక్కోమన్నారు ఈ పాయింట్ దగ్గర డెరివేటివ్ కనుక్కోమన్నారు డెరివేటివ్ కనుక్కోమని చూడండి ఇది ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ గేమ్ అంటే చూడండి ఆల్మోస్ట్ ఇది వర్టికల్ అయిపోయింది ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ కింద డైరెక్ట్ కింద దిగింది ఇది వర్టికల్గా ఉంది ఈ ఏరియాలో సో ఇక్కడ ట్యాంజెంట్ అంటే ఇట్లా గీస్తారు అలాగనే ఈ కరువుకు కూడా ఇక్కడ ట్యాంజెంట్ గేమ్ అంటే వర్టికల్ అయి గీస్తారు మీకు ఫీల్ అర్థమవుతుందండి ఇక్కడ ఇక్కడ టాంజెంట్ గేమ్ అంటే ఇట్లనే కదా గీసేది ఈ పాయింట్ దగ్గర ట్యాంజెంట్ సో ట్యాంజెంట్ వర్టికల్గా వచ్చిందంటే ఏం చెప్పాను మీకు స్లోప్ నాట్ డిఫైన్డ్ డెరివేటివ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ సో ఈ గ్రాఫుల్ని చూసి ఇవే ఉన్నాయి మన దగ్గర ఈ గ్రాఫుల్ని చూసి మీరు డెరివేటివ్ కనుక్కోవచ్చా కనుక్కోకూడదా అనేది ఈజీగా చెప్పేయచ్చు మీకు ఇప్పుడు ఏవే పాయింట్స్ దగ్గర వచ్చినాయి ఫస్ట్ షార్ప్ ఎడ్జ్ దగ్గర షార్ప్ ఎడ్జ్ షార్ప్ పాయింట్ షార్ప్ పాయింట్ దగ్గర రెండోది కస్ప్స్ అంటాం వాటిని వీటిని కస్ప్స్ అంటాం వీటి దగ్గర మూడవది బ్రేక్ వచ్చినప్పుడు గ్రాఫ్ బ్రేక్ వచ్చినప్పుడు సో ఈ ఏరియాస్లో ఈ ఏరియాస్లో తర్వాత వర్టికల్ ట్యాంజెన్స్ వచ్చినప్పుడు వర్టికల్ ట్యాంజెన్స్ వచ్చినప్పుడు వీటి వీటి దగ్గర డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అవ్వవు మ్యాథ్స్ ఇప్పుడు మ్యాథమెటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంత ఫీల్ వచ్చిన తర్వాత మ్యాథ్ ప్రాబ్లమ్స్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటారు దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే థియరిటికల్ కాన్సెప్ట్ని ఎవ్వరు ఇంతసేపు చెప్పరు ఎవ్వరు ఎవ్వరు ఇంతసేపు చెప్పరు ఇది డెఫినెట్గా అందరికీ కూడా నచ్చదు నాకు తెలుసు నా టీచింగ్ విధానం ఎట్లా ఉంటుంది కాన్సెప్ట్ కోసం మీకు ఇంకా విషయం ఇంకొక వాస్తవం చెప్పాలంటే నేను మీకు నిజంగా చెప్తున్నాను నాలుగు రోజులని ట్రై చేస్తున్నాను ఈ వీడియోని ఒక ట్వంటీ మినిట్స్ చెప్తున్నాను నాకు నచ్చట్లేదు నా క్లాస్ నాకు నచ్చట్లేదు క్లోజ్ చేసేస్తున్నాను అంటే థిరీని కరెక్ట్గా కన్వే చేయటంలో ముందు నాకు నాకు నచ్చకపోతే ఇంకా నేను మీకు చెప్ప దాదాపు త్రీ ఫోర్ డేస్ నుంచి అంటే నా మైండ్లో కాన్సెప్ట్ ఉంటుంది దాన్ని కన్వే చేయటం దగ్గర నాకు ఇబ్బంది అవుతుంది ఈ డిలేలు ఇందుకే జరుగుతాయి నాకు 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 ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నాకు కొన్ని కాన్సెప్ట్స్ నా మైండ్లో బాగా ఉంటాయి చెప్పడానికి ద బెస్ట్ ఎత్తుకుతా నేను బెస్ట్ మెథడ్ ఎత్తుకుతా చెప్పడానికి కానీ అది ఒక్కొక్కసారి నాకు కరెక్ట్గా రాదు కొంతమంది మీరు బాగా చేస్తారు నాకు ఒక్కొక్కసారి నా కామెంట్లో పెడతారు సార్ మీకన్నా బెస్ట్ సొల్యూషన్ చేసాను సార్ అని పెడతారు డెఫినెట్గా హ్యాపీ అండి నేను చెప్పాను కదా అది నేను మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇన్నిటి మీద గుండ్రంగా తిరుగుతూ నేను ఒక్కొక్కసారి కొన్ని విషయాల దగ్గర బెస్ట్ ద బెస్ట్ ఉండను ద బెస్ట్ మీరే ఉంటారు ఒక్కొక్క దగ్గర నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఆ బెస్ట్ ఇవ్వటం కోసం సఫరింగ్లలో నాకు ఈ గ్యాప్లు కూడా వస్తాయి మైండ్లో కాన్సెప్ట్ ఉంటుంది ఈ చెప్పటం ఉంటుంది చూసారా నేను చెప్తున్నది కరెక్ట్గా వాళ్ళకి అర్థమవుతుందో లేదో నేను అనవసరంగా ఎక్కడికెక్కడికో పోయి చెప్తున్నానేమో డివేట్ అవుతున్నానేమో అన్న దాంతో నేను దాదాపు మూడు నాలుగు రోజులు సఫర్ అవుతున్నా ఇవాళ కానిచ్చేసా కానీ క్వాలిటీ అండి ద బెస్ట్ థింగ్ మీకు ఒకవేళ బోరు కొట్టినా ఏం చేసినా సరే ఏం సార్ ఒక్క ప్రాబ్లం చెప్పలేదు గంట సేపు వీడియోలో ఇంత కాన్సెప్ట్ చెప్తారా సరే అంటే డెఫినెట్గా చెప్తాను సో మీరు ఈ విషయంలో నన్ను ఎన్ని రకాలుగా తిట్టుకున్నా కూడా ద బెస్ట్ థింగ్ డెరివేటివ్స్ గురించి పర్ఫెక్ట్గా ఫీల్ కోసం చెప్పాను నేను రైట్ సో మ్యాథమెటికల్గా చెప్పాను కదా ఇప్పుడు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఆఫ్ఏ బై హెచ్ దీన్ని మనం డెరివేటివ్ అంటాం ఇక సింపుల్గా ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ఆఫ్ఏ బై హెచ్ దీన్ని డెరివేటివ్ అంటాం దీన్ని రాయటం కూడా ఎలా రాస్తాం రకరకాలుగా రాస్తాం డివై బై డిఎక్స్ అని రాస్తారు డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ అని రాస్తారు విత్ రెస్పెక్ట్ ఎక్స్ అయితే లేదా ఎఫ్ డాష్ ఆఫ్ఏ అని రాస్తారు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా ఇదే డివైబై డిఎక్స్ ఎట్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టీఏ ఇవన్నీ ఎక్స్ఈజ్ ఈక్వల్టీఏ దగ్గర డివై బై డిఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టీఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై డిఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టీఏ లేదా ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఇప్పుడు మనం డయాగ్రామ్స్లో చెప్పాం కదా కొన్ని చోట్ల డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ కూడా కావని చెప్పాం కదా సో దానికి మ్యాథమెటికల్గా చూద్దాం డెరివేటివ్స్ ఎప్పుడెప్పుడు ఎగ్జిస్ట్ కావంటే చూడండి ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది మనం లిమిట్స్ కదా ఇది నేను రాసిన లిమిట్ కాన్సెప్ట్ కదా లిమిట్ ఎగ్జిస్ట్ అయితేనే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఒక్కసారి కొద్దిగా వెనక్కి పోయేద్దాం లిమిట్ ఎప్పుడండి ఎగ్జిస్ట్ అయ్యేది దాని లెఫ్ట్ లిమిట్ దాని రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయినప్పుడే కదా లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యేది సో ఇఫ్ లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ప్లస్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్

రైట్ లిమిట్ ఎంత ఉంటుందో లెఫ్ట్ లిమిట్ ఎంత ఉంటుంది ఇవి రెండు ఎగ్జిస్ట్ అవ్వాలి రెండు ఈక్వల్ అవ్వాలి ఇది జరిగినప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఆఫ్ ఏ బై హెచ్ ఎగ్జిస్ట్ అవుతుంది ఈ డెరివేట్ దీని దీనే డెరివేటివ్ అన్న మనం ఈ డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే దీనికి సంబంధించిన రైట్ లిమిట్ దీనికి సంబంధించిన లెఫ్ట్ లిమిట్లు అవి ముందు ఎగ్జిస్ట్ అవ్వాలి ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి ఎప్పుడు ఇన్ ద ఇంటర్వెల్ ఏ కామాబి ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను సో ఏ బి ఇంటర్వెల్లో ఓపెన్ ఇంటర్వెల్ ఏబీలు ఇంక్లూడ్ కాకుండా ఏబి అనే ఇంటర్వెల్లో ఈ మధ్యలో ఈ మధ్యలో ఎక్కడైనా కూడా మీరు డెరివేటివ్ కనుక్కోవాలనుకున్నారు అనుకోండి ఈ పాయింట్ దగ్గర డెరివేటివ్ కనుక్కోవాలనుకున్నారు సో ఈ పాయింట్ దగ్గర ఈ లిమిట్ ఎగ్జిస్ట్ కావాలి ఈ పాయింట్ దగ్గర డెరివేటివ్ కనుక్కోవాలనుకున్నారు ఇది ఎగ్జిస్ట్ కావాలి ఈ లిమిట్ ఆ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ కావాలంటే దీన్ని లెఫ్ట్ లిమిట్ దీని రైట్ లిమిట్లో ఎగ్జిస్ట్ కావాలి సో ఈ ఇంటర్వెల్ మధ్యలో మీరు ఎక్కడ డెరివేటివ్ కనుక్కోవాలనుకున్నా ఏ పాయింట్ దగ్గర డెరివేటివ్ అనుకోవాలనుకున్నా దానికి లెఫ్ట్ లిమిట్ దానికి రైట్ లిమిట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి ఈక్వల్ అవ్వాలి అప్పుడు ఆ పాయింట్ దగ్గర మనం డెరివేటివ్స్ ఎగ్జిస్ట్ అయితే అంట ఓపెన్ ఇంటర్వెల్ కాకుండా అసలు క్లోజ్డ్ ఇంటర్వెల్ తీసుకుందాం అంటే ఏ టు బి తీసుకుందాం అంటే ఏ దగ్గర బి దగ్గర కూడా మీరు డెరివేటివ్ని చెక్ చేయాలనుకున్నారనుకోండి ఇప్పుడు మనకి ఇది మనం కంటిన్యూటీలో లిమిట్లలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చెక్ చేయాలనుకున్నారు అప్పుడు మీరు ఏ దగ్గర అసలు లెఫ్ట్ లిమిట్ ఉండదుగా ఏనే ఎడ్జ్ కదా సో ఏ దగ్గర లెఫ్ట్ లిమిట్ ఉండదు కాబట్టి ఏ దగ్గర రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే చాలు ఏ అనే పాయింట్ దగ్గర రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే చాలు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ప్లస్ ఎగ్జిస్ట్ అనుకోండి రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అనుకోండి అక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఎగ్జిస్ట్ అయినట్టు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినట్టు అదే బీ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఎవరైనా అడిగారు అనుకోండి మీరు బి దగ్గర ఇప్పుడు మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా ఈ ఇంటర్వెల్ మధ్యలో సీ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుందా కాదా అని ఎవరైనా అడిగితే మీరేం చేయాలి సీకి లెఫ్ట్ లిమిట్ సికి రైట్ లిమిట్లు కనుక్కొని ఈక్వల్ కాదా చెక్ చేసుకుంటారు ఈక్వల్ అయితే సీ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది అట్లా కాకుండా సీ కాకుండా ఇది ఎడ్జ్ పాయింట్ కదా ఇది ఎడ్జ్ పాయింట్ కదా సో వీటికి లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్లు ఉండవు ఒకటే లిమిట్ ఉంటుంది ఆ ఒక్క లిమిట్ ఎగ్జిస్ట్ అయితే చాలు సో ఏ దగ్గర ఏ లిమిట్ ఉంటుంది రైట్ లిమిట్ ఉంటుంది సో రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అయితే చాలు ఒక డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది బీ దగ్గర ఏ లిమిట్ ఉంటుంది లెఫ్ట్ లిమిట్ మాత్రమే ఉంటుంది దీనికి రైట్ సైడ్ ఉండదు కర్రు ఇక్కడ దాకా దీని రైట్ సైడ్ ఉండదు సో దీనికి లెఫ్ట్ లిమిట్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఒక్కటి ఎగ్జిస్ట్ అయితే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది సో ఇవి విషయాలు తర్వాత ఒక పాయింట్ దగ్గర చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను చూడండి ఒక పాయింట్ దగ్గర ఇక్కడ ఆ పాయింట్ ముందు ఇంకొక పాయింట్ గుర్తుకొచ్చింది నాకు సో సి దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది ఇంకో పాయింట్ దగ్గర డి దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది ఇంకో పాయింట్ ఈ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అంటే ఈ ఇంటర్వెల్ దగ్గర ఏ పాయింట్ దగ్గర మీరు చెక్ చేసుకుంటున్నా ఏ నుంచి బి వరకు ఎక్కడ చెక్ చేసినా డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి అప్పుడు మనం ఏమంటాం టోటల్గా ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ఆఫక్స్ ఎగ్జిస్ట్ ఆన్ టోటల్ ఇంటర్వెల్ మొత్తం ఇంటర్వెల్ ఇంటర్వెల్ మీద ఎఫ్ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనొచ్చు ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర చెక్ చేసినా దాని డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు రైట్ ఇంకొకటి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయిందనుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి నేను చెప్పేది ఈ రోజుకి ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ ఇఫ్ డెరివేటివ్ డెరివేటివ్ ఎగ్జిస్ట్ ఎట్ సి ఆర్ దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే ఇఫ్ ఇఫ్ ఎఫ్ఈస్ ఇఫ్ ఎఫ్ఈస్ డిఫరెన్షిబుల్ డిఫరెన్షియబుల్ అని కూడా ఉంటారు డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవ్వడం డిఫరెన్షియబుల్ ఉంటాయి ఇఫ్ ఎక్సిస్ డిఫరెన్షియబుల్ డిఫరెన్షియబుల్ ఎట్ సి దెన్ ఎఫ్ఈస్ కంటిన్యూస్ ఎట్ సి గుర్తుందా మీకు కంటిన్యూస్ టాపిక్లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయింది అని అనుకోండి దాని అర్థం ఏంటంటే సీ దగ్గర అసలు ఆ ఫంక్షన్ కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది కంటిన్యూస్ ఫంక్షన్ అంటే సింపుల్గా చెప్పాక ఆ దగ్గర పెన్ను లిఫ్ట్ లేకుండా బ్రేక్ లేకుండా మనం కర్వ్ డ్రా చేస్తే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అది కంటిన్యూస్ అని అర్థం సో ఒక పాయింట్ దగ్గర అది డిఫరెన్షిబుల్ అయింది అంటే ఇక్కడ బ్రేక్ అయితే డిఫరెన్షియబుల్ కాదు ఇందా మనం చూసాం ఎక్కడెక్కడ డెరివేటివ్స్ ఉండవో బ్రేక్ అయితే డెరివేటివ్ ఉండదు షిఫ్ట్ అయినా డెరివేటివ్ ఉండదు స్ప్లిట్ అయినా డెరివేటివ్ ఉండదు సో ఎక్కడైతే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఎక్కడైతే డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫంక్షను కంటిన్యూస్ అవుతుంది సారీ ఓకే ఓకే సారీ ఎక్కడైతే ఫంక్షను డెరివేటివ్ ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ ఫంక్షన్ ఆటోమేటిక్గా కంటిన్యూస్ కూడా అవుతుంది కంటిన్యూస్ టాపిక్ ఒకసారి రివైజ్ చేసుకోండి దీని రివర్స్ స్టేట్మెంట్ మాత్రం నీడ్ నాట్ బి ట్రూ అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఫంక్షన్ కంటిన్యూస్ అయితే అక్కడ అది డిఫరెన్షియబుల్ అవ్వాల్సిన అవసరం లేదు దీనికి నేను కంక్లూడ్ చేస్తా దీన్ని లాస్ట్ పాయింట్ ఆఫ్ టుడేస్ క్లాస్ దీని ఎక్స్ప్లెనేషన్ మాత్రం నెక్స్ట్ క్లాస్లో ఇచ్చి మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాం ఏంటంటే ఇఫ్ డిఫరెన్షియబుల్ ఎట్ సి దెన్ ఎఫ్ఈ కంటిన్యూస్ ఎట్ సి బట్ బట్ ఇఫ్ ఎఫ్ఈ కంటిన్యూస్ ఎట్ సి దెన్ ఎఫ్ నీడ్ నాట్ బీ డిఫరెన్షియబుల్ ఎట్ సి దగ్గర కంటిన్యూ నేను కంక్లూడ్ చేస్తాను సారీ నెక్స్ట్ వీడియోలో కాదు ఇప్పుడు చిన్న రెండు పదాలు మళ్ళీ దీనికి ఇంకో వీడియోకి ఎందుకు సి దగ్గర డిఫరెన్షియబుల్ అయితే అది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది మీరు ఏ గ్రాఫ్ అన్న తీసుకోండి సి దగ్గర కంటిన్యూస్ అయితే ఇప్పుడు ఈ బ్రేక్ గ్రాఫ్లు ఉన్నాయి సి దగ్గర ఎట్టాగో కంటిన్యూస్ డిఫరెన్షిబుల్ కాదు డిఫరెన్షియబుల్ అయ్యే పాయింట్ దగ్గర తీసుకోండి ఇక్కడ సి ఇక్కడ గ్రాఫ్ డిఫరెన్షియబులే చూస్తే కంటిన్యూస్ కూడా అవుతుంది సో ఎక్కడైతే డిఫరెన్షిబుల్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది కానీ కంటిన్యూస్ అయ్యే ప్రతి చోట డిఫరెన్షిబుల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది చూడండి ఈ పాయింట్ దగ్గర సి దగ్గర కంటిన్యూసే గ్రాఫ్ బ్రేక్ వచ్చిందా రాలేదు కంటిన్యూస్నే గీసాను షిఫ్ట్ అయిందా బ్రేక్ అయిందా ఏం కాలేదు సో పెన్ను మార్కర్ లిఫ్ట్ చేయకుండానే గీసాను సార్ సీ దగ్గర ఏ కానీ సి దగ్గర డిఫరెన్షియబుల్ కాదు ఇందాకనే నేను చెప్పుకున్నా షార్ప్ ఎడ్జ్ వచ్చింది షార్ప్ పాయింట్ వచ్చింది డిఫరెన్షియబుల్ కాదు సో ఇది డిఫరెన్షియేషన్ సంబంధించిన ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ అండ్ థియరేటికల్ కాన్సెప్ట్ నేను ఎక్స్ట్రా అనుకున్నాము సో దీన్ని కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం ప్రాబ్లమ్స్ ఫార్ములాలు ఫార్ములాలు కూడా మీరు బట్టి పడతారు దానికి కూడా సంబంధించి నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు హ్యాపీ లెర్నింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ బై బాయ్ జై హింద్